ప్రతి పెద్ద హీరో అదే చేస్తా అంటున్నాను. ఇట్ ఇస్ వెరీ ఈజీ నో, నీ కావాల్సిన డబ్బులు ఇన్ని రోజుల్లో వచ్చేస్తాయి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? వై డిడ్ దిస్ ఫిల్మ్ కమ్ అవుట్ అండ్ ఇట్ ఇస్ సో ఎర్లీ, అండ్ వై డిడ్ ద ఫిల్మ్ నాట్ మేక్ 1000 crores? ఇంటర్వ్యూలోకి వచ్చి నేను డబ్బులు సంపాదించడానికి వచ్చా, నాకు ఆడితే ఏం ఫరక పడదు అంట. దేర్ ఆర్ టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ నువ్వు రియాక్షన్ షాట్ 4-5 సార్లు సీన్ తీసుకోవాలంటే కష్టం. పాయింట్ ఏంటి అంటే మాస్ మసాల సినిమాలో ఎప్పుడు హీరో కొడుతూనే ఉన్నాడు, కానీ వీడు కొడుతుంటే కాటరమ్మ కొడుకు వచ్చాడని ఎలివేషన్ షాట్ పడితే నీకు కూడా గుజ్బంప్స్ వస్తాయి ఖచ్చితంగా. ఆల్ఫా మేల్, అది ఆల్ఫా అనే పదం వాడకుండా సినిమా మొత్తం తీసిండి, కానీ అది ఎంత కొత్తగా చూపించాడు అన్నదే. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ ఇన్వెంటివ్, ఇట్ వాస్ డెఫినెట్లీ ఇన్వెంటివ్, వెరీ ఇన్వెంటివ్. డిసెంబర్ లో ఒక సినిమా వచ్చింది, మే లో ఒక సినిమా వచ్చింది, ఎవ్రీ 6 మంత్స్ ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఒక పెద్ద హీరో. రెండు సినిమాలు లైన్ గా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాడు అంటే దట్ ఇస్ అ వెరీ 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 గుడ్ థింగ్. తలా షుడ్ హవ్ మేడ్ మోర్ మనీ, అండ్ దాని గురించి ఏం చెప్తాం లే. కానీ అందరికీ నమస్కారం, చిత్రాలోచన పాడ్కాస్ట్ కి స్వాగతం. ఇవాళ సో బిఫోర్ స్టార్టింగ్ ది ఎపిసోడ్, మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు తీసుకోవడం మా ధర్మం కాబట్టి, రిషి ఆన్ పేట్రియాన్ అండ్ శ్రీ రాహుల్ అండ్ మిస్టర్ పింక్ ఆన్ యూట్యూబ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్. ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది, ఒకటి మోటివేట్ చేయడానికి మమ్మల్ని, ఇంకొకటి బెటర్ కాంటెంట్ అండ్ బెటర్ రీచ్ వస్తుంది మాకు హోప్ఫుల్లీ అన్నది ఐడియా. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. సో ఇవాళ వచ్చేసి ప్రాబబ్లీ మా సినిమా చచ్చిపోతున్న రోజుల్లో ఒక మనిషి వచ్చి, నాకు ఆ మనిషితో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనలీ, బట్ ఒక మనిషి వచ్చి ఒక మాస్ హీరోని మాస్ సినిమాలో చూపించాడు. అండ్ సినిమా ప్రభాస్ యాక్ట్ చేసిన, ప్రశాంత్ నీళ్ళు తీసిన సలార్ పార్ట్ 1 గురించి మాట్లాడబోతున్నాము. నేను ఎందుకు మాస్ సినిమా చచ్చిపోతుంది అని అన్నాను అంటే, ఓకే, రికార్డ్ చేస్తుంది 22nd night, లేట్ నైట్. అప్పటికి నేను గుంటూరు కథను 2 సార్లు చూశాను, అది కోట్ అండ్ కోట్ కమర్షియల్ సినిమా, ఫ్యామిలీ సినిమా అన్నారు ప్రొడ్యూసర్స్ వచ్చి, బట్ దాంట్లో కమర్షియల్ ఏం లేదు, ఫ్యామిలీ ఏమీ లేదు, అసలు దాంట్లో ఏమీ లేదు. బట్ అలాంటి ఏజ్లో ప్రశాంత్ నీళ్ళు వచ్చి ఒక యూనివర్స్ ఎస్టాబ్లిష్ చేసి దానికి చాలా బ్యాక్ స్టోరీలు రాసుకుని దాంట్లో మళ్ళీ హీరోకి ఎలివేషన్లు పడుతూనే ఉంటాయి. అండ్ అదేదో అదేదో పడాలని కాదు, చాలా ఆర్గానిక్గా ఎలివేషన్లోకి, యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా కొన్ని షార్ట్స్ ఆయన సో చాలా రాసుకున్నాడు. అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, నేను ఫస్ట్ టైం థియేటర్లో ఫస్ట్ డే చూసా, కొంచెం స్లీప్ డిప్రైవ్డ్తో వెళ్ళా. నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చిండే, సెకండ్ హాఫ్ అంత ఎక్కలేదు. కాంట్రరీ ఇవాళ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్, అంటే ఇంకొకసారి హై వచ్చేస్తే మరీ రాదు కదా హై, సో ఫస్ట్ హాఫ్ అంత ఎక్కలేదు, సెకండ్ హాఫ్ చాలా ఎక్కింది, సెకండ్ హాఫ్ చాలా నచ్చింది నాకు ఈసారి. సో రీవాచ్ చేస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ నేను స్కిప్ చేయకుండా చూశాను అంటే, సో ఆఫ్టర్ 2 సార్లు చూసిన నా ఒపీనియన్ ఏంటంటే, సలార్ ఇస్ అ గ్రేట్ ఫిలిం, గ్రేట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ గ్రేట్ మసాలా ఫిలిం. ఎస్, ఓకే, ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక గ్రేట్ మసాలా ఫిలింలో పాజిటివ్స్ ఏంటి అంటే, ప్రశాంత్ నీల్ రైటింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ ఇవన్నీ ఎలా వాడతాడో అలానే వాడుతూ వస్తాడు, అండ్ దట్ ఈస్ హిస్ స్టైల్. అంటే ఇప్పుడు ఆయనకు క్లియర్గా ఒక స్టైల్ ఉందని చెప్పి KGF 1లోనే అర్థమవుతుంది, లైక్ ఇట్స్ ఎ న్యూ వాయిస్ అని. KGF 2లో దాన్ని కొంచెం దాని పరాకాష్ఠకు తీసుకెళ్తాడు అనమాట. నాకు అస్సలు ఎక్కదు KGF 2, ఐ హేట్ KGF 2. బట్ సలార్ ఐ థాట్, అంటే అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ బేసిక్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఉగ్రం చూడలేదు, ఐ డోంట్ థింక్ పృథ్వీ కూడా ఉగ్రం చూసాడు, సో వీ కాంట్ కమెంట్ ఆన్ ఇఫ్ ఇట్స్ అ రిమార్క్ ఆన్ ఉగ్రం ఆర్ నాట్. బట్ నాకు మోస్ట్ నచ్చింది ఏంటి అంటే, ఒక మాస్ మసాలా సినిమా కన్విక్షన్తో తీస్తే ఇలా తీయాలి, నీకంటూ ఒక వాయిస్ ను ఎస్టాబ్లిష్ చేసుకోగలవు ఒక డైరెక్టర్ కింద, ఒక రైటర్ కింద. ఎగ్జాక్ట్లీ, మాస్ మసాలా సినిమా తీస్తున్నాను ఆడియన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు అని అనుకోవడం కాకుండా, సినిమా తీస్తే మాస్ సినిమా తీస్తే ఇట్లా చేయాలి అని ఆయన కన్విక్షన్ని చాలా చాలా అంటే చాలా బాగా చూపించాడు. అండ్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఒపీనియన్ అవ్వచ్చు, కానీ ప్రశాంత్ నీల్, నేను ఎప్పుడు చెప్తుంటే అభివృద్ధితో ప్రశాంత్ నీల్లో నాకు నచ్చేది ఏంటి అంటే, ఆనెస్టీ, ఇంటర్వ్యూలోకి వచ్చి నేను డబ్బులు సంపాదించడానికి వచ్చా, నాకు ఆడితే ఏం ఫరక పడదు అంటాడు. KGF 2 తాత ఇది అన్నాడు, బట్ సలార్ తాత హీ ఎక్స్పాండెడ్ అవర్ థాట్స్ సేయింగ్ దట్ నా ఆర్ట్ ప్యాషన్ ఏదైతే ఉందో అవన్నీ నేను ఉగ్రంతో చచ్చిపోయాయి నాకు, సో ఇప్పుడు నేను ఓన్లీ పైసల కోసం తీస్తున్నాను అంటాడు. సో అంటే ఇట్స్ అంటే ఎక్కడో అక్కడ ఉంది అదే ఆయనకి, ఇట్స్ నాట్ దట్ హీ డజంట్ హ్యావ్ ఆర్ట్ ఆర్ ప్యాషన్, బట్ హిస్ ప్రైమరీ మోటివ్ బికాస్ హీ వెంట్ బ్యాంక్రప్ట్ డ్యూరింగ్ ఉగ్రం ఇస్ టు మేక్ హిస్ ఫ్యామిలీ కంఫర్టబుల్. అండ్ లైక్ హిమ్ ఆల్ హిస్ హీరోస్ ఆర్ ఆల్ఫాస్. అంటే ఇట్లా సినిమాలో హీరోయిన్ కి పెద్ద క్యారెక్టర్ ఉండదు ఎప్పుడు, హీరోయిన్ ఇస్ దట్ మస్క్యులర్ డూడ్ వచ్చి కొడుతూనే ఉంటాడు. అండ్ పాయింట్ ఏంటి అంటే, మాస్ మసాలా సినిమాలో ఎప్పుడు హీరో కొడుతూనే ఉన్నాడు, కానీ వీడు కొడుతుంటే
కాటరమ్మ కొడుకు వచ్చాడు అనే ఎలివేషన్ షాట్ పడితే నీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా. డెఫినెట్లీ సక్సెస్ ప్రశాంత్. డెఫినెట్లీ అంటే ఆయన ప్రతి ఒక్క ఆయనకి ప్యాషన్ ఇంకా ఆర్ట్ సినిమా యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ ఈ రెండు విషయాల గురించి మాట్లాడిన ప్రతిసారి ఆయన అది ఉండేది చచ్చిపోయింది అనేటట్టే సమాధానమిచ్చే ప్రశాంత్ నీల్. ఆయన ఇప్పుడు మీరు సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 సీజ్ ఫైర్ క్వాలిటీ వాట్ ఎవర్, కానీ అందులో మీరు ఏ ఫ్రేమ్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఫ్రేమ్ చెక్కినట్టు ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఆయన పెట్టిన వస్తువులన్నింటికీ ఒక మీనింగ్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది అన్నట్టే ఉంటాయి. అంటే ఎన్నో రకాల చాలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా పెద్ద వరల్డ్ ఉంటుంది. ఏది కాన్సర్ అని అంటే ఒక ఆల్టర్నేట్ వరల్డ్ క్రియేట్ చేసిండు, ఆల్టర్నేట్ ఇండియా ఆర్ లైక్ సంథింగ్ లైక్ ప్యారలల్ యూనివర్స్. అంటే ఆల్టర్నేట్ ఇండియా కాదు, ప్యారలల్ యూనివర్స్, నాట్ ఇండియా, ప్యారలల్ యూనివర్స్. ఇండియాలో ఒక ఎక్స్ట్రా ల్యాండ్ మాస్ యాడ్ చేసి ఇస్తాడు. సో ఇట్లాగే ప్యారలల్ యూనివర్స్ అనమాట. సో డిఫరెంట్ యూనివర్స్ ఇంకా ఆ యూనివర్స్ లో అన్ని ఉంటాయి, ఇండియా ఉంటుంది, యుఎస్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ అది కాకుండా కాన్సర్ కూడా ఉంటుంది. అండ్ కాన్సర్ కాకుండా కాన్సర్ లో రకరకాల ప్లేస్లు, వాటికి రకరకాల పేర్లు, మళ్ళీ తెగలు అవన్నీ ఉంటాయి. సో ఆల్ దిస్ ఇస్ ఎక్స్పో యునో టోల్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్. చాలా బాగా చెప్తారు, అవన్నీ బాగుంటాయి. అండ్ ఆయన బెంచ్ మార్క్గా అంటే టు హిస్ అంటే కొంచెం క్రిటిసైజ్ చేయాలి, నాకు ఏదైతే వెలితిగా అనిపించిందో. సో నేను కూడా సినిమా, సో మాకు రాక ప్రీమియర్ పడ్డాయి. సో ప్రభాస్ సినిమా కాబట్టి దేర్ లైక్ ప్రభాస్ ఇస్ అ బిగ్ నేమ్ ఆబ్వియస్లీ. సో ఆయన ప్రతి ఒక్క కొత్త సినిమాకి ఫ్యాన్ బాయ్ అంటే అట్లా ఎలివేషన్ ఇచ్చుకుంటాడు, బరాబర్ బరాబర్ ఫ్యాన్ బాయ్. ఇట్ ఇస్ ఆబ్వియస్ బ్రో, బట్ అగైన్ ఇట్ ఈస్ ఆబ్వియస్ ఆల్సో, బట్ ఇట్ ఇస్ నాట్ సో ఆబ్వియస్ విత్ ద అమౌంట్ ఆఫ్ మనీ ద ఫిల్మ్ హ్యాస్ కలెక్టెడ్. సో ఆడి కూడా వస్తా, బట్ బిఫోర్ గెటింగ్ దేర్ ప్రీమియర్ పడ్డది, ప్రీమియర్కి వెళ్ళినాం, నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన. నేను అంటే ఐ వాజ్ హ్యాపీ, నేను సినిమా చూసిన తర్వాత దిల్ ఖుషి ఉండే, మంచిగా ఉన్నాడు ప్రభాస్, మంచిగా కనబడుతున్నాడు చాలా ఇళ్ళకి. అంటే బాహుబలి, వాట్ సెట్ బాహుబలి తర్వాత సాహోలో కూడా అంత గొప్పగా కనిపించాడు. సాహోలో కూడా ఐ డోంట్ లైక్ అంటే పర్వాలేదు, కానీ అంత గొప్పగా కనిపించాడు ప్రభాస్ అన్నట్టే ఉంటుంది నా ఒపీనియన్. అండ్ రాయశామ్ లుక్స్ లైక్ హీస్ వెరీ బ్యాడ్, హీ లుక్స్ వెరీ బ్యాడ్. అండ్ ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడాను. సో దిస్ బీయింగ్ లైక్ ది బెంచ్ మార్క్, లైక్ సాహో బీయింగ్ ద బెంచ్ మార్క్ దట్ ప్రశాంత్ నీల్ హ్యాస్ టు సర్పాస్. ఆయన అలా అనుకున్నాడేమో, ఆర్ ప్రొడ్యూసర్స్ అలా అనుకున్నారేమో, బట్ దే ఈజీలీ డిడ్ దట్. ఎందుకంటే ఈయన పెట్టిన ఎఫర్ట్, ఈయన ఏడీస్ అండ్ ద రైటింగ్ టీమ్ ఏదైతే ఆ వరల్డ్ క్రియేట్ చేసిందో. అండ్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు మీరు చూస్తే శ్రీయారెడ్డి గారు చాలా క్లిప్స్ తిరుగుతూ ఉంటాయి, సేమ్ దట్ ఆయన రెండు మూడు బోర్డులు రాసేసి ప్రతి ఒక్క బోర్డులో ఏమేమి డీటెయిల్స్ని పెట్టాడో రాసుకున్నాను అవి ఇవే అని చెప్పారు. సో ఆల్ ఆఫ్ దట్ యాక్చువల్లీ షోస్ ఇన్ ద ఫిల్మ్. ఆయన ప్రతి ఒక్క ఏరియాకి ఒక నేమ్ పెట్టేసి ఆ ఏరియాలో మళ్ళీ ఆ ఏరియాలో ఎందుకు అలా ఉంటారు. సో దెర్ ఇస్ స్లమ్, దెర్ ఇస్ లైక్ వెరీ రిచ్ రిచ్ హై పాసెస్, లైక్ హై వెరీ లావిష్ ఏరియాస్ ఉంటాయి. ఒక యూనో పెద్ద ప్యారిస్ ఆర్ లైక్ ఫ్రాన్స్ టైప్ ఆఫ్ స్పానిష్ యూరోపియన్ కన్స్ట్రక్షన్స్ ఉంటుంది, బట్ యూనో స్లమ్ కైండ్ ఆఫ్ ముంబై స్లమ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లైక్ ఏరియాస్ ఉంటాయి. సో అవన్నీ ఒకటే వరల్డ్ మిక్స్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇట్ జెల్స్ వెల్ టు ద మోస్ట్ పార్ట్. ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క లాంగ్ షార్ట్స్కి వెళ్ళినా, వైట్ షార్ట్స్కి వెళ్ళినా, దాంట్లో సీజీ ఎంత వాడినారు కానీ ఇట్ లుక్స్ గ్రేట్. ఇట్ డజన్ లుక్ వెరీ బ్యాడ్. ప్రొడక్షన్ డిజైన్ డెఫినెట్లీ. సో పైసలు ఎంత పెట్టినారా అంటే, ఇప్పుడు పైసలు విషయం వచ్చింది కాబట్టి సినిమా పైసలు బడ్జెట్ కరెక్ట్గా ఎవరు ఎక్కడ కోట్ చేయట్లేదు. సో ఐ డోంట్ నో, కానీ సినిమా కలెక్షన్ విషయానికి వస్తే వై డిడ్ ఇట్ నాట్ కలెక్ట్ 1000 crores? అండ్ వై ద ఫక్ ఇస్ దిస్ రిలీజింగ్ ఇన్ 28 days ఆన్ ఓటీటీ? అసలు ఓటీటీలో 28 రోజులకి ఎందుకు వచ్చింది? అసలు జవాన్ కేమ్ ఆన్ టు ఓటీటీ ఆఫ్టర్ 60 days. లాల్ సింగ్ చెడ్డా 6 months అనుకుంటా. యానిమల్ ఇంకా రానిలేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? వై డిడ్ దిస్ ఫిల్మ్ కమ్ అవుట్ ఆన్ ఓటీటీ సో ఎర్లీ? అండ్ వై డిడ్ ద ఫిల్మ్ నాట్ మేక్ 1000 crores? ఐ డోంట్ నో. ఇట్స్ సచ్ ఎ గ్రూట్ ఫిల్మ్. అగైన్ ఎందుకు హైక్డ్ ప్రైసెస్ పెట్టినందుకు సినిమా చూడలేదా? ఆర్ డిసెంబర్లో ఏం రిలీజ్ ఉన్నాయి? This is only film that was... No, it made 700 crores and I produced that. Yeah, but it's not break-even. Break-even somewhere around 800 and thought, all reports are... Break-even? 700 or break-even? I mean, break-even ante, if it has to go into profits, profits lo kellali ante, o mark daatali. So that, it is not into profits yet.
ఇస్ వాట్ పీపుల్ ఆర్ సీయింగ్. అండ్ సినిమా అయిపోయింది, రన్ అయిపోయింది, సో ఇట్స్ ఆన్ ఓటీటీ. నువ్వు థియేటర్లు ఇంకెక్కడ రన్ అవుతుంది? 28 రోజులకు ఓటీటీ. 800 crores ఆ బ్రేక్ ఈవెన్? ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ ఇట్ హ్యాస్ టు మేక్ ప్రాఫిట్ ఇట్ హ్యాస్ టు హిట్ మార్క్ సమ్వేర్ అరౌండ్ దట్ అని నేను విన్నా. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అమ్మేసుకున్నారని విన్నా నేను. సో నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. సో ఆల్ దిస్ ఇస్ హియర్ సినిమా అమ్మేసాడా? లైక్ హీ సోల్డ్ ద ఫిల్మ్ టు ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆల్ అని నేను విన్నా. సో హీ మేడ్ మనీ. సో హీస్ నాట్ గోయింగ్ టు యునో లూజ్ మనీ, లూజ్ ఎనీ మనీ విత్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ లాసెస్. బట్ ద డిస్ట్రిబ్యూటర్స్, సో ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ హైక్డ్ ప్రైసెస్ పెట్టేసి అమ్మేసుకొని ఆ హైక్డ్ ప్రైసెస్ ఆర్ ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ని మ్యాచ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ వీకెండ్లోనే అన్ని కలెక్షన్స్ రావాలని చెప్పేసి 400-500 rupees టికెట్లు అమ్మడం. సో 400-500 అంటే నేను హైక్డ్ ప్రైస్గా చెప్తున్నా, నాట్ ఎగ్జాక్ట్లీ దాట్ అమౌంట్, బట్ ఎంతకు పోయినారు మరి మీరే చెప్పాలి వాట్ అమౌంట్. యా సో వీకెండ్లో హైక్ ప్రైసెస్ పెట్టేసి వీకెండ్లోనే నేను కొట్టేసుకోండి అంటే ఇట్స్ అలా అని చెప్పేసి ఈ సినిమాకి ఎఫర్ట్ పెట్టలేదంటే కాదు, దే డిడ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ద ఫిల్మ్ ఇస్ గివెన్ యూ ఆన్ స్క్రీన్. అంటే ట్రిపుల్ ఆర్ పుట్ బ్యాడ్ ప్రెసిడెంట్ అని మనం అంటూ ఉంటాం, బట్ ట్రిపుల్ ఆర్ వాళ్ళకి దే హ్యాడ్ దిస్ వాళ్ళకి పాండమిక్ ఉండే పాండమిక్లో ఏమంటారు ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ పెరిగిపోవడం అండ్ ఆల్ లాట్ ఆఫ్ థింగ్స్ వర్ దేర్. ఐ డిసగ్రీ. దే వాంటెడ్ హైక్ ప్రైసెస్, హై ప్రైసెస్ ఫర్ మేకింగ్ బ్యాక్ ద అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఆల్, బట్ ద అమౌంట్ ద ప్రోడక్ట్ దట్ దేవర్ డెలివరింగ్ వాజ్ వరల్డ్ క్లాస్, వాజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సీ దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్. ఏంటి అంటే యూ కాంట్ ఒక ప్రోడక్ట్, అది కూడా సినిమా అంటే ఆర్ట్లో బేస్ అయిన సినిమాని బయటికి ఇస్తూ నా ప్రోడక్ట్ వరల్డ్ క్లాస్ ఉందని నువ్వు ముందు చెప్పలేవు. వరల్డ్ క్లాస్ ఉంది అనుకున్నా చూసిన తర్వాత నచ్చకపోవచ్చు. సో ఆర్ఆర్ఆర్ చూసి నచ్చకపోయినాడు వాడు 400 ticket పెట్టాను అనడంలో తప్పులేదు కదా. డెఫినెట్లీ నా పాయింట్ అదికి ది ఆర్గ్యుమెంట్స్ ఫాల్స్ ఫ్లాట్ వెన్ యూ సే వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్కి ఎంతైనా పెట్టచ్చు. నువ్వు ప్రతి సినిమాకి పెట్టు, ప్రతి సినిమాకి డైనమిక్ రేట్స్ పెట్టు. డిస్ట్రిబ్యూటర్ ఎంత కావాలంటే అంత కోడ్ చేసుకుని సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. అది కాన్స్టెంట్ ప్రిన్సిపల్ అటు నచ్చడం వెళ్తాడు లేకపోతే వెళ్ళాడు సినిమాకి. దట్ ఈస్ నువ్వు ఓన్లీ పెద్ద సినిమాలకి ఎప్పుడైతే కుండ్రు కారంకి నువ్వు 410 సలార్కి 410 చేసావో ఇప్పుడు ఈ రెండు సినిమాలకి ఎందుకు చేయాలి? చిన్న సినిమా వాళ్ళు 410 పెట్టుకుంటాడేమో, వాడు 1000 రూపాయలు పెట్టుకుంటాడేమో. నాకు నీష్ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు అవంతి సినిమా ఉంది, అవంతి సినిమా రిలీజ్ చేసింది, నాకు 1000 మంది వస్తే కాదు సినిమా థియేటర్కి, నేను 1000 రూపాయలు పెట్టుకున్నా టికెట్ అనుకుంది అనుకో, సపోజ్ తప్పేముంది. కానీ డిస్ట్రిబ్యూటర్ ఎలా చేయడు కదా దాన్ని. వాళ్ళు అవంతి సినిమా వాళ్ళు గ్రేట్ఫుల్లీ దే బ్రాడ్ డౌన్ ద టికెట్ ప్రైస్ 115 రూపీస్. పీవీఆర్లో చూసినా 115 రూపీసే. బట్ అట్లా నువ్వు ప్రతి సినిమా ఎనేబుల్ చేయాలి కదా, ఓన్లీ పెద్ద సినిమాకి ఎందుకు ఎందుకు ఫేవరెటిజం? గుంటూరుకారం డెలివర్ చేసిందా అసలు వరల్డ్ క్లాస్? అది బి అంటే లైక్ సబ్ స్టాండర్డ్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ లిటరల్లీ ఎ రీల్. అంత చెండాలంగా ఉంటాయి, అంటే చెండాలంగా ఉంటాయి ఇన్ ద సెన్స్ లిప్ సింక్ ఉండదు. మహేష్ బాబు సినిమాలో లిప్ సింక్ ఉండదు. సో ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్కి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ఇస్తామో దట్ ఈస్ రాంగ్. బట్ ఆర్ఆర్ఆర్కి ప్రైస్ హైక్ చేయడం రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేసింది. వాళ్ళకి లోన్ ఉండని అన్నీ ఉండని గివెన్ ఆల్ దోస్ కన్స్ట్రెయింట్ నేను కాదనట్లేదు. ప్రొడ్యూసర్ మీద భారమా నేను కాదనట్లేదు అది. కానీ నేను అదే అంటున్నా, స్టేక్స్ వాళ్ళకి హై ఉన్నాయేమో కానీ కోవిడ్ అందరినీ ఎఫెక్ట్ చేసింది. ఓన్లీ సినిమా వాళ్ళని కాదు కదా, కోవిడ్ నిన్ను నన్ను కూడా ఎఫెక్ట్ చేసింది. థ్యాంక్ఫుల్లీ మనకి డబ్బులు ఉండే అప్పుడు. బట్ ఎవడైతే రోడ్డు మీద ఇప్పుడు డైలీ లేబర్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి 6 మంత్స్? సో డబ్బులు ఉన్నాడు ఆడుకోవచ్చా ఎక్కడైనా? దట్ ఈస్ నాట్ ఫేర్ కదా అంటున్నా అంతే నేను. సో ఆర్ఆర్ఆర్కి దట్ ఈస్ ద ప్రోడక్ట్ అట్లా హోల్డ్ చేయనికి వాళ్ళు తీసుకున్న డెసిషన్ అది. దానికి అందరినీ అకౌంటబుల్ ఎందుకు చేయాలి? అండ్ వన్స్ యూ డిడ్ దాట్ ప్రతి పెద్ద హీరో అదే చేస్తా ఉంటున్నాడు. ఇట్ ఈస్ వెరీ ఈజీ నో. నీకు కావాల్సిన డబ్బులు ఇన్ని రోజుల్లో వచ్చేస్తాయి అండ్ నీకు తెలుసు 10,000 మంది ఫుట్ఫాల్స్ ఫస్ట్ డే ఉంటాయని. నువ్వు అక్కడే వేసేసుకుంటున్నావు నంబర్లు అండ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా అట్లనే కొంటున్నారు కదా. ఎట్ సమ్ పాయింట్ ఇట్ ఈస్ లైక్ ప్రొడ్యూసర్ ఇది చెప్పమ్ముతాడు ప్రైస్ రేట్లు పెంచుకో అని. డిస్ట్రిబ్యూటర్ కూడా అదే అంటాడు కదా, నేను కొనుక్కునేదే హయ్యర్ ప్రైసెస్ పెట్టుకోవడానికి అని.
సో మార్కెట్ ఇన్ఫ్లేట్ అయిపోయింది ఆల్రెడీ, ఆర్టిఫిషియల్ గా ఇన్ఫ్లేట్ చేస్తారు మార్కెట్ ని ఎందుకు, వాళ్ళకి డబ్బులు కావాలని. అంటే ఎవడు బాగుపడుతున్నాడు ఇక్కడ? ఆ పైన ముగ్గురు నలుగురు బాగుపడుతున్నాడు, పోయేటోడు చిన్న డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు పోతూనే ఉంటాడు. అండ్ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ కాకుండా కూడా మళ్ళీ షార్ట్ థియేటర్కి రన్ ఉంటుంది, ఇమీడియట్ గా ఓటీటీలో వచ్చేస్తుంది. అందుకే మేము మొత్తం కలెక్షన్లు అంటే మేము చేసుకోవాల్సిన డబ్బులు మొదటి వారంలో చేసేసుకోవాలనుకునే. అంటే నువ్వు భయపడుతున్నావు కదా షార్ట్ ఓటీటీ విండో, లైక్ షార్ట్ ఓటీటీ విండోస్ ఇస్ ఆల్సో రూల్ కదా. ఎందుకంటే జవాన్ ఎట్లా హోల్డ్ చేశారు? అదే నాకు అదే అంటున్నారు, జవాన్ ఎట్లా హోల్డ్ చేసినారు? వాళ్ళు మరి మాట్లాడుకున్నారా? ఎందుకు హోల్డ్ చేస్తున్నారు అంటే ప్రోడక్ట్ మీద నమ్మకం లేకుండా ముందే అమ్మేస్తున్నారు సినిమాని. పుష్ప 15 డేస్ లో ఎందుకు వచ్చింది అంటే పుష్పకి ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఉండే. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుని పుష్ప ఆర్ఆర్ఆర్ రిలీజ్ థియేటర్లో రిలీజ్ అయ్యే ముందు పుష్ప ఓటీటీలో వచ్చేస్తుంది, సో దట్ ఆర్ఆర్ఆర్కి ఏం ప్రాబ్లం ఉండదు, వాజ్ ది ఐడియా. లక్కీలీ ఆర్ఆర్ఆర్ పోస్ట్పోన్ అయ్యి నార్త్లో పుష్ప నడిచింది కాబట్టి ఇంకో 50 కోట్లు 60 కోట్లు ఎక్స్ట్రా చేసింది పుష్ప. థర్డ్ వేవ్ కూడా వచ్చింది అప్పుడు, థర్డ్ వేవ్ హ్యాపెనింగ్ వచ్చింది, బట్ దట్ వాజ్ స్పెషల్ కేస్. అది అది పుష్ప 15 డేస్ స్పెషల్ కేసు, రావక్కర్లే 15-20 డేస్ ఇప్పుడు సలార్ అనేది తీసుకో. ఐ థింక్ డొంకి కూడా వచ్చేస్తుంది అనుకుంటాం, నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, బట్ హిందీ సినిమాలకి హోల్డ్ ఉంటుంది. ఎస్ఆర్కే సినిమాని రెండు సినిమాలు వచ్చినాయి, 3 సినిమాలు వచ్చినాయి, వాటికి హోల్డ్ ఉంటుంది. యానిమల్కి హోల్డ్ ఉంటుంది ఇంకా. హౌ యానిమల్ మేడ్ ఆల్మోస్ట్ నియర్లీ 900 crores ఆర్ సంథింగ్, అండ్ ఇంకా ఇంకా ఓటీటీ డేట్ కూడా అనౌన్స్ కూడా చేయలే, బట్ కలర్ ఈస్ ఆల్రెడీ ఆన్ ఓటీటీ. రైట్, ఎనీవేస్ ఈ సెగ్మెంట్ ఎక్కడికో పోయింది కానీ సినిమాకి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ దెన్ ఫస్ట్ టైం చూసినప్పుడు అదే ఫస్ట్ హాఫ్ KGF 1 సెకండ్ హాఫ్ KGF 2 అని అనుకున్నా. ఇవాళ కొంచెం మారింది, 2 KGF 1 స్టైల్లోనే తీశాడు, KGF 2 స్టైల్కి వెళ్ళలేదు అసలు. బట్ సిన్స్ హీ అంటే చాలా స్టోరీ చెప్పేయాలి సెకండ్ హాఫ్లో, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అసలు ఏం తెలియదు మనకి, లిటరలీ ఏమీ తెలియదు, జస్ట్ ఎలివేషనే ఫస్ట్ హాఫ్ అంతా. ఎస్, కాబట్టి సెకండ్ హాఫ్లో కొంచెం పరిగెత్తాడు. అండ్ నీకు లిటరలీ లాస్ట్ షాట్లో అర్థమవుతుంది శ్రీయారెడ్డి అంటే రాధారామ వాళ్ళ ఆయన బాబీ సింహ అని. అప్పటి వరకు సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాడు వేరే ఉంటాడు. ఓకే, జగపతి బాబు వాళ్ళ అల్లుడు బాబీ సింహ, రాజమన్నారు వాళ్ళ అల్లుడు బాబీ సింహ క్యారెక్టర్ అంటారు, కూతురు శ్రియా అంటారు, ఇంకో కొడుకు రుద్ర అంటారు. తప్పితే ఎక్కడ వీళ్ళిద్దరు రిలేటెడ్ అసలు ఒక్కసారి కూడా పెట్టారు వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు ఆపోజిట్ లా. భారవ ఇస్ బాబీ సింహస్ క్యారెక్టర్. సో అంత ఇన్ఫర్మేషన్ ప్యాక్ చేయడం వల్ల మేబీ కొంతమంది డిస్కనెక్ట్ అయ్యారేమో, నేను డిస్కనెక్ట్ అయ్యా. సో ఫస్ట్ హాఫ్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను సెకండ్ హాఫ్ నాకు ఎక్కలేదు పెద్దగా, ఇవాళ ఎక్కించాలా నాకు ఇవాళ చాలా అంటే ఐ ఫెల్ట్ వెరీ నైస్. నాకు ఆపోజిట్ ఉండే, నాకు నేను ఫస్ట్ హాఫ్ నాకు ఒకే డీసెంటే ఉండే, సెకండ్ హాఫ్ చాలా నచ్చింది అనమాట. మొదటిసారి చూసినప్పుడు నేను తర్వాత రివర్స్ చేసినప్పుడు కూడా సెకండ్ హాఫ్ చాలా చాలా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో అంటే అండ్ ఈ విషయం గురించి ఆల్రెడీ ట్వీట్ కూడా చేసినాం కదా, ఏది అంటే కాటేరమ్మ ఫైట్ కంటే ముందు ఒక స్ట్రెచ్ ఉంటుంది, నాన్ లీనియర్గా కట్ చేస్తూ ఉంటాడు, 4-5 సీన్లు ఉంటాయి బేసికలీ. 5-6 సీన్లలో ఈ విష్ణు అనేటోడు వీడిని సాగొడుతూ ఉంటాడు వరదాని, అంటే హ్యూమిలియేట్ చేయడానికి అవమానపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే నిద్రపోకూడదు విష్ణు, నిద్రపోకూడదు వరద అని వాళ్ళ ఫాదర్ చెప్తే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కాటేరమ్మ సీ దానికంటే ముందు ఎండ్ అవుతుంది. సో ఆ నాన్ లీనియర్ కట్ అయితే థియేటర్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందిరా అన్నట్టే చూస్తున్నా, అంటే ఐ వాస్ ట్రైన్ టు పీస్ ది ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది అని. ఇట్స్ అది ఈజీగా మరి ఫస్ట్ అందరికీ ఫస్ట్ వాచింగ్లోనే అందరికీ క్లియర్గా అర్థమైపోయింది అంటే నాకు తెలియదు, బట్ నాకైతే ఓకే ఇట్ టుక్ టైమ్, ఓకే ఇది ఇక్కడ కదా నేను పీస్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏంటి తెలుసా, నువ్వు చెప్పిన సీన్ పాయింట్ ఏంటి అంటే పాయింట్ మల్టిపుల్ స్టేజెస్ లో హ్యూమిలియేట్ చేశారు అండ్ వీళ్ళకి పవర్ లేదని చూపించడం వరకే పాయింట్. ఎస్, పవర్ వచ్చినప్పుడు కానీ అది ఎంత కొత్తగా చూపించాడు అన్నదే. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ ఇన్వెంటివ్, ఇట్ వాస్ డెఫినెట్లీ ఇన్వెంటివ్, వెరీ ఇన్వెంటివ్. అది ఆయన నీల్ స్టైల్ ఏంటి అంటే ఇప్పుడు ఒక పాత్ర అంటే ఆల్వేస్ ఆబ్వియస్లీ రాకీ బాయ్, ఇక్కడ సలార్, వాళ్ళకి ఎలివేషన్ పడాలంటే ఎక్కడనో పక్కన ఏదే సమ్ అదర్ సీన్లో ఆర్ మోస్ట్లీ అన్రిలేటెడ్ సీన్లో
అక్కడ సమ్ ఎలివేషన్ డైలాగ్ ఉంటుంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాడు. హీ డస్ సేమ్ థింగ్ ఇన్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 కూడా ఇంకా హెవీగా చేస్తాడు. ఇక్కడ ఇట్ ఫెల్ట్ ప్రాబ్లీ ఇంకా ఫినెస్ వచ్చిందేమో మరి ఆయనలో. నేను కేజీఎఫ్ 2 మళ్ళీ రివాచ్ చేయలేదు, బట్ ఇట్ ఫెల్ట్ లైక్ హీ హ్యాడ్ గ్రిప్ ఆన్ వాట్ హీ వాంటెడ్ టు సే రియలీ యాక్చువల్లీ. అండ్ ఇట్ లైక్ చాలా యూనో అర్థవంతంగా, ఆర్ నీకు అప్పటికే కన్ఫ్యూజింగ్ ఉన్నా కూడా నువ్వు పేపర్ పైన పెట్టి ఆలోచిస్తే, ఒకసారి నువ్వు పాజ్ చేసి ప్రతిసారి ప్రతి ఒక్క పాయింట్ రాసుకుంటే, ఇట్ ఈస్ సో టఫ్ టు రైట్ అండ్ షూట్ ఇట్. నాకు ఒక అట్లీస్ట్ టూ వీక్స్ మధ్యలో షూట్ చేసి ఉంటారు ఈ అన్ని సీన్లు, ఆర్ 1 వీక్ లో షూట్ చేసుకుందాం అనుకుందాం. ప్రీ ప్రొడక్షన్ రకరకాల డే అన్ని సీన్లు మళ్ళా సేమ్ టైం ఉండవు, డే ఉంటుంది, నైట్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది సీన్. ఇట్స్ అండ్ లైక్ దేర్ కాస్ట్యూమ్స్ ఆర్ చేంజింగ్ కంటిన్యూస్లీ, లైక్ ఆబ్వియస్లీ ప్రతిరోజు వేరే కాస్ట్యూమ్ తీసుకుంటూ ఉంటారు కదా, సో ఆల్ దట్ ఈస్ దేర్. అండ్ మళ్ళీ వేరే వేరే లొకేషన్స్ ఉంటాయి అన్ని. అండ్ ఈ సీన్లలో కూడా మళ్ళీ 2 సార్లు చూపిస్తాడు, 2 సార్లు కైట్ ఎగురుతున్నట్టు చూపిస్తాడు. ఆ కైట్ ఎందుకు ఉంటుంది అంటే తర్వాత పే ఆఫ్ ఉంటుంది ఆ కాటరమ్మ సీట్లో, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కైట్ ఎందుకు ఉంటుంది అని. అండ్ వీళ్ళు విష్ణు ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మహారా అనే ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 సార్లు వెళ్తారు వీళ్ళు. ఆ 2 సార్లు సలార్ వెళ్ళాడు, తర్వాత రాత్రి వాళ్ళ తాతని తీసుకెళ్తూ తీసుకెళ్లరు బేసికలీ, రానివ్వరు అని అంటే చెప్పరు వెళ్తున్నట్టు. సో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఒకటేసారి ఇస్తారు అనమాట. అండ్ ఇట్ ఈస్ యూజ్ లైక్ నో ప్రాపర్ స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ ఉంటుంది. ఎండ్ పాయింట్ ఈస్ ఆల్వేస్ సలార్ నాట్ నోయింగ్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు కాటేనమ్మ సీన్, ఇట్స్ లైక్ ఇట్లా తిరిగి చూస్తాడు ఒక షార్ట్, హీ లుక్స్ అట్ టీను ఆనంద్, నాకు చెప్పలేదు అని కోపంతో చూస్తాడు. మేకల్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటారు అని అనేది అంటాడు, అక్కడ ఆపేస్తాడు. సచ్ ఎ గ్రేట్ సీన్ అసలు. అండ్ టు థింక్ అబౌట్ చూస్తే నువ్వు చెప్పిన సీన్ లోనే ఆ పతంగ్ ఏరేసుకున్నాడు, పతంగ్ చూసి అక్కడ ఏవో జరుగుతుంది, వాడికి హిల్ సెన్స్ సంథింగ్ ఏదో తప్పు జరుగుతుంది అని. అక్కడికి వెళ్తూ ఉంటే వరదరాజన్ ఆయన వచ్చి లేదు వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకెళ్లిపోతాడు. ప్రతిసారి ఆపుతాడు ఏదో దాని ముందు వీళ్ళు ఒకసారి వెళ్తారు అక్కడ, అక్కడ షార్ట్ కూడా ఉంటది చేతులు కట్టుకుని ఉంచండి రా అని. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు అవమానం చూపించేటప్పుడు తినడానికి వెళ్తారు కదా, తినడానికి వెళ్ళినప్పుడు దేవాన్ విలు అంటాడు వాడు, ఆ మ్యూట్ ఆయన మ్యూట్ పిల్లోడు వెళ్ళి పిలుస్తాడు, వాడు పిలుస్తాడు. సెకండ్ టైమ్ వీడికి చెప్పడం రాదు అంటే అవతలు ఇవ్వడం ఫుల్ తొందరలో చెప్పాడు, దేవాన్ మాత్రం రానియకూడదని చెప్పాడు. వాడికి అదే అర్థమవుతుంది దేవాన్ పిలవాలేమో మళ్ళీ అని, అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు ఎందుకు వస్తాడు దేవా అని. ఎవ్రీథింగ్ సో. అండ్ నువ్వు చూస్తే 2 సార్లు దట్ ఐ థింక్ దిస్ ఇస్ అ సెటప్ ఫర్ సెకండ్ పార్ట్ అనుకుంటా, 2 సార్లు ఒక హై పాయింట్ లో చూసి కూర్చుని వేరే సైడ్ ఆఫ్ సిటీ చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ సైడ్ ఆఫ్ సిటీ అనుకుంటారు మేబీ, గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఇది అంత అంత ఆలోచించలే అంటే లైక్ వేరే ఆలోచిస్తున్నాడేమో అని. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ చూపిస్తాడు కదా కత్తి తిప్పుతుంటాడు కదా సేమ్ వాళ్ళు తిప్పినట్టే, సమ్ పాయింట్ హీ ఆల్సో నోస్ హిస్ హెరిటేజ్, హీ నోస్, ప్రాబ్లీ డజంట్ నో దట్ హీ ఈస్ ద కింగ్. ఐ థింక్ హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ చెప్పట్టేదేమో మరి, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ బాహుబలి, ఎందుకంటే వెనక వీప్ పైన కొన్ని ఘాట్లు ఉంటాయి, సేమ్ ఘాట్లు నువ్వు ప్రతి ఒక్క శౌర్యంగా వీప్ పైన చూస్తావు, బాబీ సినిమా కూడా ఉంటాయి. వాళ్ళు తిప్పే విధంగానే కత్తి తిప్పుతాడు, ఈయన కత్తి సామ్ చేస్తాడు, చేసి మళ్ళీ చూస్తాడు కట్ అవుతుంది అంటే లైక్ గోస్ అండ్ క్రెడిట్. బట్ ప్రాబ్లీ హీ నోస్, బట్ అగైన్ ముందే ప్రామిస్ చేస్తాడు he doesn't want it also, and it's also there no for 2010 lo endu jarugutundi 2017 lo we don't see him actually sitting on the throne, he's running away. So em jarigindi it's like adhe aa 7 years em ayindo asalu ekkada em cheppadu adhe em cheppadu madhyalo em cheppadu em cheppadu, this is like again proper bahubali template. Bahubali 1 template, again bahubali 2 kuda kadu, bahubali 1 template. So that bro literally quote scene untadu bro, తలనరికేది కోర్సిన్ ఆఫ్ కోర్స్ బాహుబలి 2 అంటే దేర్ ఈస్ స్ట్రేట్ అవే స్ట్రేట్ ఎస్ఎస్ఆర్ ఇన్స్పిరేషన్, దట్ ఈస్ అన్డినయబుల్. అది ముందు కేజీఎఫ్ 1 లో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అండ్ ఐ ఆల్వేస్ సే దట్ కేజీఎఫ్ 1 ఈస్ నథింగ్ బట్ ఛత్రపతి. సో ఇందులో అండ్ అఫ్ కోర్స్ అనిల్ హేటల్ గైస్, హేటర్ ఏం కాదు, ఐ లైక్ హిమ్ బికాస్ హీ గేవ్ అస్ సలార్, సో వెరీ హ్యాపీ. సో అండ్ సలార్ ఈస్ సచ్ హై క్వాలిటీ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు
ఇంతకు ముందు కంటిన్యూ మై మోనోలాగ్ ప్రీవియస్లీ ఏంటంటే, నువ్వు ఏ సీన్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇట్ ఫీల్స్ లైక్ దే షార్ట్ ద సీన్ 3-4 times, ఎందుకంటే మల్టిపుల్ యాంగిల్స్ నుంచి రియాక్షన్ షార్ట్స్ పడుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు అనుకుంటా, భరద్వాజ రంగన్ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాడు, ఆయన వాళ్ళు కొన్ని కొన్ని సీన్లకి మల్టిపుల్ కెమెరా సెటప్స్, ఆల్మోస్ట్ 6 కెమెరా సెటప్స్ యూజ్ చేసినారు. సో ఐ థింక్ దట్ కోర్ట్ సీన్ డెఫినెట్లీ మైట్ హ్యావ్ హ్యాడ్ మల్టిపుల్ కెమెరాస్, ఎందుకంటే దేర్ ఆర్ టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ను రియాక్షన్ షాట్ 4-5 సార్లు సీన్ తీసుకోవాలంటే కష్టం. అండ్ ఐ థింక్ రియాక్షన్ షాట్స్ క్యాప్చర్ చేయడానికి మల్టిపుల్ కెమెరాస్ పెట్టేసి వీళ్ళ యాక్షన్ తల నరకడం, చేయి నరకడం అండ్ ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ దట్ ఈస్ మల్టిపుల్లీ షాట్ అనుకుంటా. బట్ అసలు అది ఏది కూడా ఎక్కడ కూడా నీ కంటిన్యూటీ ఎర్రర్, అసలు నో వే యూ కాంట్ ఈవెన్ పాయింట్ అవుట్ సింగిల్ ఫ్రేమ్ వేర్ ఓకే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది ఆర్ సంథింగ్ ఏదో ఉందని. ఎవ్రీథింగ్ ఈజ్ సచ్ అంటే నీకు రియల్ లైఫ్ రియల్ టైంలో జరగడం. సో బేసికలీ ఎడిటింగ్ అండ్ యూ పుట్ టుగెదర్ అండ్ యూ సీ ఇట్ ఇట్ షుడ్ ఫీల్ లైక్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ రియల్ లైఫ్. దట్ ఈస్ హౌ యూ లైక్ మాస్టర్ దట్ యునో థింగ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అది ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. అసలు నాకేమనిపిస్తుంది తెలుసా, నువ్వు అన్న పాయింటే ఐ థింక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రశాంత్ నీది ఇస్ ఎడిటింగ్. ఆయన రాయడం, స్టోరీ రాయడమే ఎడిటింగ్, కట్ చేసుకుంటూ రాస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే నీకు నాకు ఒక కంప్లైంట్ ఉండే కేజీఎఫ్ టూలో కంప్లైంట్ ఏంటి, దట్ ఎవ్రీ 15 సెకండ్స్ కి ఫ్రేమ్ మార్చేస్తాడు అని కట్ చేయడము. కానీ అక్కడ ఏం, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, అక్కడ ఏం చేస్తుండే అంటే సీనే మారిపోతుంది. అంటే ఇట్లా ఒక సీన్ ఒక దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర అట్లా కట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు అన్నట్టు ఎవ్రీ 5 సెకండ్స్ కి ఫ్రేమ్ కట్ అవుతుంది, కానీ రియాక్షన్స్ కట్ అవుతూ ఉంటాయి మల్టిపుల్ యాంగిల్స్ నుంచి. అండ్ వెన్ ఒక ఇప్పుడు ప్రభాస్ లాంటి ఫిగర్ కి నువ్వు మల్టిపుల్ ఒక దగ్గర ఫుల్ లెంత్ షార్ట్ వేసి, ఒక దగ్గర క్లోజ్అప్ వేసి, ఒక దగ్గర ఇక్కడ వరకు చెస్ట్ చూపిస్తూ ఉంటే వర్కౌట్ అవుతుంది. ఐ మీన్ జస్ట్ కూడా అంతే ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై హి డిడ్ నాట్ చూస్. ఐ థింక్ KGF 1 లో ఇలానే ఉంటుంది అనుకుంటా. బట్ ప్రభాస్ కి అయితే ఖచ్చితంగా బ్యూటిఫుల్ వర్కౌట్ అవుతుంది. అండ్ యు సీ ప్రభాస్ కొంచెం బల్క్ ఉంటాడు సినిమాలో, బైసెప్ గానీ చెస్ట్ వర్క్ గానీ బల్క్ ఉంటాడు. అండ్ సో నువ్వు అట్లా రియాక్షన్ షాట్స్ అట్లా ఉన్నట్టు మల్టిపుల్ కెమెరాస్ కట్ చేస్తూ ఉంటాడు అండ్ ఇట్ డజంట్ ఫీల్ ఆడ్ యాక్చువల్లీ. నువ్వు ఏదో వేరే యాంగిల్ నుంచి చూసినట్టు. బట్ KGF 2లో ఇట్ ఫెల్ట్ వెరీ ఆడ్. అంటే నాకు మైండ్ ఇట్లా ఏం జరుగుతుంది రా, నేను ఇంత తీసుకోలేను రా అంటే నాకు ఇట్ ఫెల్ట్ వెరీ ఇరిటేటింగ్. బట్ సలార్ ఇట్ డి నాట్ ఫైన్, అది ఇరిటేటింగ్ అనిపించలేదు నాకు. అండ్ నువ్వు చెప్పింది ఇప్పుడు ఈ సినిమా మొత్తంలో మాస్టర్ ప్రశాంత్ నీల్ క్రాఫ్ట్ చూడాలి అంటే నువ్వు చెప్పిన 6-7 మినిట్స్ సెటప్, ఇప్పుడు ఆ సెటప్ అంత బ్యూటిఫుల్ గా లేకపోతే కాటేరమ్మ కొడుకు సీన్ అంత యాక్షన్ కొరియోగ్రఫీ రాసుకున్నా అంత పేలుతుందా? ఎందుకంటే ఆ 6 మినిట్స్ నుంచి ఆ ఆడవాళ్ళని, వాళ్ళు పాడే పాటని అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తూ చూపిస్తారు మనకి. సాంగ్ అంటే ముందు మళ్ళీ పాట వస్తుంది, అది మళ్ళీ వస్తుంది, పాట మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు వీళ్ళు పవర్ లో ఉంటారు, వీళ్ళు ఇప్పుడు కోపంతో వాళ్ళ బాధ తీర్చుకుంటున్నట్టు, లైక్ రివెంజ్ తీసుకుంటున్నట్టు ఉంటుంది. అండ్ ఇట్స్ గ్రేట్ పేవర్. అది ఇప్పుడు SSR ఇన్స్పిరేషన్ అంటే అది, వాళ్ళు వచ్చి ఇట్లా ఇట్లా కొడతా ఉంటారు, గజ్జలతో సౌండ్ చేస్తూ ఉంటారు, ప్రాపర్ SSR ఇన్స్పిరేషన్ బాహుబలి నుంచి తీసింది. బట్ అదే కదా పాయింట్ ఏంటి అంటే నీకు SSR ఇన్స్పిరేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. నువ్వు ఇన్ఫాక్ట్ యూ కెన్ గో టు అన్ ఎక్స్టెంట్ అండ్ సే దట్ లిటరలీ ఇట్లా ఫ్రేమ్ రాసుకున్నాడేమో, ఇట్లా పడాలి ఇట్లా పడాలని. బట్ అక్కడ సేమ్ హీరో, ఇక్కడ సేమ్ హీరో, కాటేరమ్మ కొడుకు వచ్చి ఇట్లా వెనుక ఇట్లా 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 వస్తాయి కదా దుర్గమ్మ అమ్మవారిలాగా, నీకు హై వస్తుంది. సో అది నువ్వు ఎంత ఆయన తస్కరించాడు అనుకున్నా ఇట్ వర్క్స్ అవుట్. అండ్ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ దెర్ ఇస్ నథింగ్ టు కంప్లైన్ బేసిక్లీ. దెర్ ఇస్ అగైన్ ఒరిజినాలిటీ ఇన్ హిస్ విజన్ కదా, దెర్ ఇస్ ఒరిజినాలిటీ ఇన్ హిస్ థాట్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు అగైన్ నువ్వు సేవియర్ కాంప్లెక్స్, ప్రతిసారి అమ్మాయిల పైన డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ లో వచ్చి ఒకడు కాపాడేస్తాడు, యు కెన్ సే దట్స్ అ ఫెయిర్ ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ ఈ వరల్డ్ లో చెప్పడానికి లేదు, చెప్పడానికి లేదు. ఎందుకంటే దట్స్ వేర్ ఐ వాస్ గోయింగ్ టు సే, ఈ వరల్డ్ లో ఆయన ముందే ఎస్టాబ్లిష్ చేసిండు, సీజ్ ఫైర్ అని పెట్టిండు. సీజ్ ఫైర్ అని పెట్టేసి ఎవడు ఎలాంటి పనులు చేయకూడదు అని రూల్స్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసిండు. దట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వరల్డ్ బిల్డింగ్. ఆయన వరల్డ్ మొత్తం బిల్డ్ చేస్తూనే రూల్స్ ని ప్రతిసారి, అంటే నిబంధనలు ఉంటుందని, నిబంధన ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్సార్ ఇస్ సో ఇంపార్టెంట్, దట్ సూపర్ సీడ్స్ ఎవ్రీ వన్ అని చెప్పేసి అది చెప్పడం, తర్వాత ఈ సీజ్ ఫైర్ అని పెట్టినప్పుడు ఎవడు దాటకూడదు అని పెట్టడం, దాని లైక్ దానికి అంత వెయిటేజ్ ఇచ్చినందుకు ఎవడు ఒక్క మాట అన్నాడు, ఏం చేయడు కూడా. విష్ణు అంత
నువ్వు అరాచకంగా నేను ప్రవర్తిస్తున్నప్పుడు అందుకు ఇవన్ అండ్ అది కాకుండా కూడా నీకు 4-5 ఇన్స్టెన్సెస్ ఇస్తాడు ఎక్కడ వాళ్ళు ఏమీ రియాక్షన్ చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది, అవమానం భరిస్తూ ఉన్నారు వరద వాళ్ళు అని, అప్పుడు ఆ తర్వాత రివీల్ చేస్తాడు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇట్ దట్ యూ కెన్ బ్యాంక్ ఆన్, ఇవన్నీ చేయడం వల్ల వీడి ఇక్కడ రియాక్ట్ అవ్వడం జస్టిఫైడే అని. అండ్ తర్వాత మళ్ళీ శృతి హాసన్ క్యారెక్టర్ని, శృతి హాసన్ క్యారెక్టర్ని కూడా వేస్ట్ చేయకుండా ఈమెకి నరేట్ చేస్తున్నట్టు చూపిస్తూ ప్రతిసారి మెటఫారికల్గానే ఏది చేయకుండా ఆమె మళ్ళీ వివరిస్తుంటుంది అమ్మ కోసం అమ్మను ఎంచుకొని చేస్తుంటాడు అని చెప్పేసి ఆమె చెప్పడం. దట్ ఈస్ అది ఇప్పుడు దాన్ని రెండు విధాలు చూడొచ్చు. ఇప్పుడు అదే మనం వేరే సినిమాలో చేసింటే ఇట్లా ఆడియన్స్ కి ఒలిచి పెడుతున్నాడు, ఇక్కడ అది అనిపించదు. ఇక్కడ ఐ మీన్ ఐ థింక్ ఒక రకంగా అంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఒక 10-15 seconds బ్రేక్ ఇస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ బ్రేక్ ఇచ్చి ఇది రీక్యాప్ రా అని చెప్తున్నట్టు ఉంటది శృతి హాసన్ క్యారెక్టర్. దట్ ఈస్ అ గుడ్ యా, ఇట్ ఇస్ ఫైన్ బ్రేక్ వర్క్, ఇట్ ఇస్ ఫైన్ అండ్ షీఈ్ ఆల్సో రియాక్టింగ్ విత్ అస్, సో షీఈ్ లైక్ ది ఆడియన్స్ క్యారెక్టర్ కదా, సో మనతో పాటు ఆమె కూడా రియాక్ట్ అవ్వడం అండ్ లాస్ట్ కి వెయిట్ అని చెప్పేసి ఓకే తిత్తనేనా అని చెప్పేసి. సో హీస్ టేకింగ్ బ్రేక్స్ అంటే నరేషన్ లో లైక్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అంటే అతనికే, అంటే మరి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు అతనికే కాన్ఫిడెన్స్ లేకుండా శృతి హాసన్ క్యారెక్టర్ తో మళ్ళీ స్పెల్ చేయించాడు కి అర్థమైందో లేదో వీళ్ళకి అయ్యి సినిమా చూస్తున్న వాళ్ళకి అని. సో దట్ కుడ్ ఆల్సో బి వన్ ఆఫ్ ది థాట్, అంటే థాట్ ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ దట్ సీన్. ఎందుకంటే సో ఇదే అనుకున్నాం కదా, వెన్ యూఆర్ సెల్లింగ్ వన్ ఐడియా ఆర్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్, నీ లోవెస్ట్ కామన్ డినామినేటర్ కూడా అది అర్థమయ్యేటట్టు చెప్పాలి. దట్ ఈస్ ద రీజన్ వై యూ సీ, ఇఫ్ యూ సీ అవతార్ ద ఫస్ట్ పార్ట్, నువ్వు డైలాగ్స్ చూస్తే ఒక సన్నివేశం అయిన తర్వాత అదే సన్నివేశం ఇన్ఫర్మేషన్ని వేరే క్యారెక్టర్ వేరే సీన్లో మళ్ళీ చెప్తారు నీకు. నీకు అలా అనిపించకపోయినా వెన్ యూ థింక్ ఫ్రమ్ అ స్క్రీన్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అరే ఎందుకు చెప్తున్నాడు రైడు అని నువ్వు అనుకోవచ్చు, లైక్ మన ఇద్దరికి అనుకోవచ్చు. బట్ ఫర్ అ కామన్ ఆడియన్స్ అది వెళ్ళిపోతుంది ఫ్లోలో, బట్ ద ఇన్ఫర్మేషన్ గోస్ టు హిమ్. సో పెద్ద పెద్ద వాళ్ళే చేస్తారు ఇది, అండ్ ఇట్ ఇస్ ఇట్ కామన్ ప్రాక్టీస్, ఎస్ఎస్ఆర్ కూడా చేస్తాడు. సో ఆయన మేబీ అది సెల్ చేయాలి నేను అని చెప్పేసినందుకే అది పెట్టుకున్నట్టున్నాడు. అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ ఇన్ ద వే వేర్ హీస్ బ్రేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ద నెరేటివ్, ఓకే నేను రిలాక్స్ చేస్తా ఒక 5 seconds. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే శృతి హాసన్ డజంట్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్ బికాస్ ఆమె నుంచే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎస్ మనం ఇప్పుడు వరకు సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయినా కానీ ఫస్ట్ హాఫ్కి వస్తే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వాడు 7 years అజ్ఞాతంలో ఉంటాడు. ఎస్ అజ్ఞాతంలో ఉండి అక్కడ ఏదో మనం క్రోనలాజికల్గా వస్తున్నాం, అజ్ఞాతంలో ఉండి ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి ఎందుకో ఇండియా వస్తుంది. ఇప్పుడు నువ్వు చూస్తే వాళ్ళ శృతి హాసన్ వాళ్ళ నాన్న ఎవరు ఉంటారు, కాన్సార్లో రాజమన్నార్ పిఏ ఉంటాడు. ఎస్ అతనికి ఈ అమ్మాయి నాకు ఒక్క మిస్టేక్ కనబడ్డది ఏంటి అంటే పిఏ రాజమన్నార్తో పిఏ కూడా వెళ్తాడు కానీ ఒక్క షాట్లో రాజమన్నార్ ఇంకా రాడు కానీ పిఏ వచ్చేసి పిఏ ఒక షాట్లో మాట్లాడతాడు. ఓ రాజమన్నార్తో పిఏ వెళ్తాడా అంటే అది వెళ్తాడో లేదా నీకు నాకు చెప్పాడు బట్ ఒక్క షాట్ లో కనబడతాడు. ఇట్ కెన్ బి టేకెన్ ఎనీవేస్. రాధారమ్మ ఉన్న సీన్ అన్నిట్లో ఆయన ఉంటాడు. రాధారమ్మ పిఏ ఏమో కూడా ఉండొచ్చు తెలీదు, ఎందుకంటే లైక్ పర్సనలీ నువ్వు నాకు తెలుసు నీ కూతుర్ని చంపేస్తా అన్నట్టు వార్నింగ్ ఇస్తా ఉంటారు కదా సెకండ్ దట్ ఈస్ ద ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఇంకా నువ్వు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు 1117 స్టార్ట్ చేస్తాడు హిస్టరీ. ఎస్ ఇప్పుడు వీళ్ళు పవర్ఫుల్ అని చెప్పి ముందే ఎస్టాబ్లిష్ చేశాడు ఫస్ట్ హాఫ్ లోనే, రాధారామ పని మనిషి 3 states ఎలక్షన్ ని కంట్రోల్ చేస్తుంది అంటాడు. అది నమ్మనికి నీకు ఆబ్వియస్లీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటావు, బట్ దట్ ఈస్ ద వరల్డ్ హీ వాంట్స్ టు టేక్ ఇన్. సో నువ్వు సలార్ ఆ ఖాన్ సార్ ప్రపంచంకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు డీల్ విత్ దోస్ పీపుల్ హూ ఆర్ లిటరలీ అంటే వాళ్ళు ఇండియా మొత్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారని చెప్తున్నాడు కదా. ఇండియాలో ఆర్మ్స్ నుంచి డ్రగ్స్ నుంచి బెట్టింగ్ నుంచి అన్ని కంట్రోల్ అవుతాయి వీళ్ళ దగ్గర నుంచి అని చెప్తాడు. అండ్ దానికి తగ్గట్టే ఇప్పుడు ఇది ఆర్మీలు తెచ్చుకోవాలంటే ఇంకెక్కడ చూపాడు ఎవరో మొత్తం ప్రపంచం మొత్తం నుంచి ఆర్మీలు వస్తారు. సో సేయింగ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళకి అని, లేకపోతే ఎందుకు వస్తారు వీళ్ళ దగ్గరికి, ఎందుకు వస్తారు ఆర్మీస్ ఎందుకు వస్తాయి, అండ్ లైక్ వై ఆర్ దే సో పవర్ఫుల్. సో ఇట్ లైక్ సో యా బట్ సివిలైజేషన్ లైక్
సివిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తాడు కదా, లైక్ 1117 లో స్టార్ట్ చేసిన కారణం బిఫోర్ ద మోడర్న్ వరల్డ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అండ్ బిఫోర్ ద కొలోనియల్ పవర్ అండ్ కేమ్ ఇన్ టు ట్రై టు ఆక్యుపై ఇండియా, అక్కడ కూడా చెప్తాడు. సో కాన్సర్ మాత్రం ఆక్యుపై అవ్వలేదు, కాన్సర్ మాత్రం ఉండే, కానీ కాన్సర్ మాత్రం వాస్ లైక్ సపరేట్ అనే ఉండే, ఇండిపెండెంట్ గానే ఉండే. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ షార్ట్స్. ఏది ఈ కథ చెప్తున్నప్పుడే రాజమన్నార్ ఫాదర్ శివమన్నార్ ఇస్ ద సేమ్ అగైన్ ప్లేడ్ బై పృథ్వీరాజ్. సో దిస్ ఇస్ లైక్ ఫైవ్ పీపుల్ విత్ ఆల్ ద టర్మన్స్ వాకింగ్ స్లోలీ అండ్ ది స్లో మోషన్ షార్ట్ ఉంటుంది, స్ట్రైట్ అవుట్ ఆఫ్ 300 అది అసలు 300 లో షార్ట్స్ సేమ్ ఉంటాయి. అండ్ ఐ లైక్ ఇట్, ఐ లైక్ హౌ హీ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ 300 అండ్ మేడ్ ఇట్ ఇస్ ఓన్ ఇన్ అ వరల్డ్ లైక్ కాన్సర్ట్. ఇట్ లుక్స్ సో గార్జియస్, అసలు క్రేజీ అనిపించినాయి. అండ్ ఆయన కూడా ఏం మాట్లాడు, అండ్ లైక్ జస్ట్ ఒక కింగ్ నడుచుకుంటున్న వచ్చిన 4-5 ట్రైబ్స్ పీపుల్ ఇట్లా నడుచుకుంటున్నట్టు చూపిస్తారు అండ్ సేయింగ్ దట్ వాళ్ళ ట్రైబ్స్ కంటిన్యూ అవుతా వచ్చినాయి అండ్ 3 ఆఫ్ దెమ్ ఎస్టాబ్లిష్ దిస్ వరల్డ్. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇన్ అవే ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ 1947 తర్వాత శివమన్నార్, వాళ్ళ పేరు శివమన్నారే అనుకుంటా, హీ ఎస్టాబ్లిషెస్ ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాలు, ఈ లైక్ దొరలు. ఎస్ ఎస్ ఎస్. సో ఇన్ ప్యారలల్ సేయింగ్ దట్ సొసైటీ ముందుకు ఎవాల్వ్ అవుతుంది లైక్ డెమోక్రసీ. 1947 లో ఇండియాలో డెమోక్రసీ వచ్చింది, సో నేను కూడా ఇట్లాంటిది ఏదో పాటించాలి, లేకపోతే ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఇన్ ఎ స్టేట్ లైక్ కాన్సర్ వేర్ దేర్ ఇస్ అ అబండెన్స్ ఆఫ్ మనీ ఉంది అండ్ జనాల దగ్గర ప్రాబ్లమ్స్ లేదు, పవర్ ఒక్కటే రిసోర్సెస్ పవర్ ఉంది, ఇది లేకపోతే కొట్లాడుకుని చచ్చిపోతారు. సో ఇట్లుంటే ఏదన్నా ఇంకా మోడర్న్ స్టేట్ కదా ఇప్పుడు డెమోక్రసీ అంటే మోడర్న్ స్టేట్, సో అది కూడా చూపిస్తాడు. యా అట్లా లైక్ అది చూపిస్తాడు ఇప్పుడు మోర్ లైక్ రాజు అండ్ బంటు కైండ్ ఆఫ్ ఇక్కడ. కరెక్ట్, దిస్ బట్ అదే ఐ డోంట్ నో వాట్ ఇస్ నో హి డివైడ్స్ దెం ఇంటూ ప్రావిన్సెస్ నో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. యా యా, దిస్ కాల్డ్ రిపబ్లిక్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటది, నాట్ డెమోక్రసీ, సంథింగ్ ఎల్స్ రిపబ్లిక్ అనుకుంటా. ఎందుకంటే నో డెమోక్రసీ అయితే కాదు ఫర్ ష్యూర్, బట్ రోమన్ ఎంపైర్ సమ్ ఎంపైర్ ఐ థింక్ వాట్ వాస్ రోమన్ ఎంపైర్ అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తురావట్లేదు. మొన్న ఐ వాస్ రివాచింగ్ గ్లాడియేటర్, టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఉన్న వాళ్ళే లార్డ్స్ ల్యాండ్ లార్డ్స్ అవుతారు, వాళ్ళే మళ్ళీ వాళ్ళే అవుతూ ఉంటారు, బట్ వాళ్ళలో డిసైడ్ చేస్తారు. వాళ్ళలో డిసిషన్ తీసుకోవాలంటే ఎలక్షన్స్ ఉంటాయి వాళ్ళలో, అండ్ అందుకే కదా ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ వాటికి ఎందుకు నువ్వు కాన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ పోలింగ్ పోల్ పెట్టినట్టే కదా, 48 into 48 versus 48. సో ఆల్ దాట్ అంటే ఒక్కడి వాక్ సరిపోదు, అక్కడ ఉన్న వాళ్ళందరి వాక్ ఇంపార్టెంట్, బట్ వాళ్ళు వాళ్ళే దే బ్రీడ్ ఇన్ టు దేర్ ఓన్ అన్నట్టు ఉంటుంది, విచ్ ఇస్ అగైన్ లైక్ ఆటోక్రాటిక్. బట్ అగైన్ ఇట్ ఇస్ ఫేర్ ఫర్ ద వరల్డ్ దట్ ఇట్ ఎస్టాబ్లిషెస్. సో దేర్ ఇస్ క్లారిటీ ఆన్ ఎవ్రీ లెవెల్ అండ్ విచ్ ఇస్ డన్ వెరీ గుడ్ వెల్ ఆల్సో. అండ్ నీకు ఇంకో ప్యారలల్ చెప్తా, రాజమౌళి ఫస్ట్ హాఫ్, స్పెసిఫికలీ ఫస్ట్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ మధ్యలో ఎక్కడైతే ఫస్ట్ ఫైట్ చేస్తాడో అప్పటి వరకు ఫస్ట్ ఎలివేషన్ షాట్తో స్టార్ట్ చేస్తాడు ఆ చిన్న పిల్లోడు, ఆ నోజ్ రింగ్, వీడు అంత మెంటలోడు అని ఎలివేషన్తో స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఎలివేషన్ ఉండదు ప్రభాస్, ఇంకా నార్మల్గా వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, ఓన్లీ కారం తింటూ ఉంటాడు, మీడియం తెచ్చినా కూడా కారం తింటూ అనుకుంటుంటాం మనం. తర్వాత శృతి హాసన్ని టీజ్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఏమనడు ఏమనడు. తర్వాత ఫస్ట్ ఫైట్ అంటే ఇంకా నువ్వు కొట్టుకొని, వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ అమ్మ షాకిల్స్ నుంచి బ్రేక్ చేసుకుని వాడు కొడతాడు, కొట్టినప్పుడు ఎలివేషన్ అనుకుంటావు. ఎలివేషన్ అనుకున్న తర్వాత టిపికల్ రాజమౌళి గ్రాఫ్ అంటే నీకు ఇక్కడ అక్కడ ఆపుతాడు. ఇప్పుడు నువ్వు ఆరాధన చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు కలుస్తారు, ఆపుతాడు, మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ ప్రిపేర్ చేస్తాడు, నేను మళ్ళీ కొంచెం సేపు ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది, మళ్ళీ లేపుతాడు. దీంట్లో కూడా కొంచెంసేపు మళ్ళీ అట్లా కొంచెం ఎమోషన్ వస్తుంది, వాళ్ళ అమ్మ నువ్వు వెళ్ళిపోదాము అది అని సర్దేస్తాము అని అంటది, శృతి హాసన్ తిడుతుంది, వెళ్ళిపోతుంటే మళ్ళీ వాళ్ళ అమ్మనే ఇల్లు కాపాడు అంటారు. కాపాడు అన్న తర్వాత అగైన్ హీ టేక్స్ ప్రాపర్ 20 minutes ఫస్ట్ ఇట్లా మిసైల్ లాంచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఝాన్సీ వస్తుంది, వాడు పిఏ వస్తాడు, పిఏ రాధారామా గారికి పిఏ వచ్చి వాళ్ళ ఏదో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఇప్పుడు వెనకాల రాధారామా స్క్రీన్ లో ఫైనలీ ఎలివేషన్ పడుతుంది, 20 minutes ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆ ఫైనల్ ఎలివేషన్ కోసం, ఫైట్ కాదు ఎలివేషన్. రాధారామా నేను వీడి కోసమే ఇదంతా చేశాను అని చెప్పడం ఎలివేషన్, రివీల్ చేయడం ఎలివేషన్. అండ్ రివీల్ కూడా మనకి అతను ఎవరో తెలుసు,
హీస్ ప్రభాస్, అతని పేరు సలార్, ఫేస్ కూడా తెలుసు. ఫైట్ మొత్తం ఫేస్ చూపించకుండా నువ్వు బ్లర్ అవుట్ చేసేసి, అంటే చాయిస్ నాకైతే ఇంట్రెస్టింగ్ నాకు నచ్చింది. ఇదర్ బాడీ షాట్ ఉంటుంది, లేదా బ్యాక్ షాట్ ఉంటుంది, లేదా గన్ కాల్సినట్టు చేతుల షాట్లు ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఫిస్ట్ ఫిస్ట్ షాట్ అది ఆ టీజర్లో ఉంది కదా, డైనోసార్ టీజర్లో, అవన్నీ ఉంటాయి. కానీ ఫేస్ మాత్రం మోస్ట్ ఆఫ్ దెమ్ బ్లర్ అవుట్ చేయడం, మోషన్ జూమ్ పెట్టడం చేస్తాడు. లాస్ట్కి ట్యాంకర్ పైకి దీనిపైకి ఎక్కేసి ఇట్లా మోకాలు పైన చేపెట్టుకొని వెనుక బ్యాక్గ్రౌండ్లో హెలికాప్టర్ ఎగురుతుంటుంది. లైక్ హీ ఇమాజిన్ ఆల్ ఆఫ్ దిస్ యాజ్ దిస్ ఇట్ హాస్ టు బి ఇంటర్వెల్ పాయింట్ ఇట్లా పెట్టుకుంటాను హీరోని, నేను దీనికి ఇట్లా బిల్డప్ చేస్తా అన్నట్టు. అండ్ ఇట్స్ సో వెల్ డన్. అసలు పెద్ద పెద్ద సెట్ వేసి ఇంత పెద్ద సెట్ వేసి దాంట్లో షూట్ చేసుకుంటూ అది కూడా కదా. అంటే ఇప్పుడు ఏదో ప్యాకేజ్ అంటాడు, ఫస్ట్ నేపాల్ అంటాడు, అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాడు. ఆ సింబల్ గురించి చెప్తాడు, నేపాల్ దగ్గరే ఎస్టాబ్లిష్ చేస్తాడు ఈ సింబల్ ఎవరు ఆపరు ఇక్కడ అని, ఈ స్టాంప్ ఎవరు ఆపరు అని. మళ్ళీ దానికి ఎలివేషన్ ఎక్కడ పెడతాడు, ఈ స్టాంప్ క్రియేట్ చేసిద్దే అని పెడతాడు. అండ్ వాడు హెలికాప్టర్ తిప్పేస్తాడు, అది కూడా హైలైట్ ఉంటుంది. వాడు ఎక్కుతాడు, ఎక్కేసిన తర్వాత నీకు ఒక 1 మినిట్ ముందు ఓ ఇక్కడ వీడు ఉన్నాడంటే తిప్పే అని చెప్పి తిప్పేస్తాడు హెలికాప్టర్. ఆ తిప్పేసిన హెలికాప్టర్ మీ ట్యాంక్ ఎక్కిన తర్వాత పైన ఇంట్లో ఎగురుతా ఉంటుంది. అంత ఇమాజినేషన్, అదంతా నీళ్ళ ఇమాజినేషన్. సో వెల్ డన్ అసలు క్రేజీ ఉంటుంది. అండ్ ఇది మన ఈ ఫైట్ అంతా లైక్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మన నువ్వు ప్రతిసారి ఆరు దాటిన తర్వాత ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ తిడుతుంది. తిట్టిన తర్వాత ఫేస్ వాష్ చేయడానికే వెళ్ళి ఇలా చేతులు చూసుకుంటాడు, అక్కడికి రెండు కట్టేస్తాడు. అసలు క్రేజీ ఉంటాయి కట్స్ అవి, అంటే సమ్ ఆల్మోస్ట్ హారర్ ఫీల్ ఇస్తాయి అవి. ఇట్లా వెనక్కి తీసుకెళ్ళి చావులు కత్తి అవన్నీ చూపించి మళ్ళీ కట్స్ బ్యాక్. క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దాని ముందు కూడా వాళ్ళ అమ్మ వాడు ప్లాస్టిక్ కత్తి కేయడం పట్టుకోగానే వాళ్ళ అమ్మ యొక్క రియాక్షన్ ఇస్తుంది, అమ్మ ఏం సైకో ఉంది ఈశ్వరీరావు క్యారెక్టర్ అనుకుంటాను. అందరినీ సాగుతుంది, పిల్లల్ని సాగుతుంది, సాగుతుంది. బట్ వై అంటే ఆమె ఇంటెన్షన్ చూడు, ఆమె ఎప్పుడైనా నువ్వు ఫస్ట్ ముందు వాడు ఫ్లాష్ బ్యాక్ లో పృథ్వీరాజ్ వచ్చి తీసుకెళ్ళినప్పుడు ఆమె పిల్లలతోనే ఉంటుంది టీచింగ్ చేసుకుంటూ. ఎస్, తర్వాత టీచింగ్ చేస్తూనే ఉంటుంది కాన్స్టెంట్లీ. ఆఫ్టర్ షీ కమ్స్ అవుట్ షీ రియలైజెస్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ బికాస్ కాన్సార్ ఇస్ ప్రాబబ్లీ మోర్ ట్రైబల్ దాన్ ఎనీ, దే హావ్ మనీ అండ్ ఆల్ ట్రైబ్స్, దే హావ్ మనీ అండ్ ఆల్, బట్ స్టిల్ ఆ ట్రైబల్ ఇన్స్టింక్టే ఉంది. అదే అంటే కదా ఇప్పుడు రాజమన్నార్ వచ్చి వీళ్ళందరూ సీజ్ ఫైర్ అని చెప్పి ఒక వైలెంట్ మెన్, దే జస్ట్ వాంట్ టు రీజన్ టు ఫైట్ అంతే, ఒక సాకు తొక్కలు అంతే. Right. And he tells that వీళ్ళందరూ నా గొంతు కోసం వస్తున్నారు వీళ్ళందరూ ఎట్ ది ఎండ్. అండ్ సో మనకు ఎప్పుడు క్వశ్చన్ అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చాడు అని. సో హీ ఇన్ అవే ఆన్సర్స్ కి హీ, సో బయటికి వెళ్తే గానీ ఇక్కడ వీడి మీద ఏం కాన్స్పిరేషన్స్ అవుతున్నాయో తెలియలేని పరిస్థితి వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళాల్సి వచ్చింది రాజమన్నారని చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ ఈశ్వరిరావు గారు ఎందుకు ఎప్పుడు ఎడ్యుకేషన్ లోనే, ఐ మీన్ అక్కడ రూరల్ కిడ్స్ కి వెళ్ళి కొట్టి తీసుకొచ్చి ఎందుకు అంటే, ఐ థింక్ షీ ప్రాబబ్లీ రియలైజెస్ కి హౌ యానిమలిస్టిక్ పీపుల్ ఆర్ వితౌట్ ఎడ్యుకేషన్. అండ్ దట్ ఇస్ వై షీ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ కాన్సర్ అండ్ ఎడ్యుకేషన్ అని అంత ఫోకస్ చేస్తుందేమో. అండ్ సలార్ కూడా హీఈస్ వెరీ టేమ్డ్ కదా, అంటే పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు, హీఈస్ వెరీ గుడ్ టు దెమ్ అండ్ ఆల్ బయటికి వచ్చినప్పుడు ఆర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద 7 ఇయర్స్. అదర్వైజ్ ఈజ్ అ యానిమల్ బేసికలీ సలార్ అండ్ వాళ్ళ పృథ్వీరాజ్ అవి వరదరాజం అన్నారు ఇద్దరు, దే ఆర్ వెరీ గ్రేయిష్ క్యారెక్టర్స్ కదా. ఎందుకు అంటున్నా అంటే సెకండ్ హాఫ్ లో అదే జైల్లో ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, ఏ దేనికి ఓటేయాలి అంటే రక్తంకి ఓటేద్దాం. లిటరలీ వాంట్ టు కిల్ పీపుల్ అనేది యానిమల్ ఇన్స్టింక్ట్ నుంచి వస్తుంది. ఎస్ ఎస్ ఎస్, గ్రే ఇఫ్ నాట్ అది గ్రే కూడా బ్లాక్ ఏ అనొచ్చు, మనుషులు చంపేయడమే మాయము. దే ఆర్ చూసింగ్ వైలెన్స్ ఓవర్ పీస్, బట్ అగైన్ వాళ్ళకి పీస్ అనే కాన్సెప్ట్ తెలుసా, అండ్ వాళ్ళకి కాన్సెప్టే లేదు అసలు, కాన్సర్ ఎగ్జాక్ట్ లేదు, కాన్సర్ లేదు. సో అందుకే దే వాంట్ టు కిల్ అండ్ వీళ్ళిద్దరు. అండ్ ఆ లాస్ట్ ఫైట్ ఎస్పెషలీ, అంటే నీకు ఎంత, నాకు ఫస్ట్ టైం థియేటర్ చూసినప్పుడు ఫాస్ట్నే అయిపోయిందిగా అన్నట్టే ఉండే, అంటే మరీ ఎక్స్టెండ్ చేసినా కూడా బాగుండకపోతున్నా ఏమైనా తెలియదు, కానీ ఇట్ ఫెల్ లైక్ వాళ్ళిద్దరూ సూపర్ హీరోస్ ఇన్ నీల్స్ పర్స్పెక్టివ్, అండ్ వాళ్ళకి ఏం కాదు. బట్ దే
అండ్ దే లైక్ మంచి యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ దే హీ వాంట్స్ టు షో దెమ్ లైక్ సూపర్ హీరోస్ కిల్లింగ్ బ్యాడ్ జాంబీస్, లైక్ కింద జాంబీస్ని కానీ బయట బ్యాడ్ పీపుల్ని కానీ చంపుతున్నప్పుడు ద వే హీ ఫ్రేమ్స్ దెమ్ అండ్ వాళ్ళు ఇద్దరు వెపన్స్ పట్టుకొని వెపన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొట్టడం, సో ఆల్ దట్ ఈస్ లైక్ అవెంజర్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎంసీయూ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు అనిపించింది నాకు. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ప్రభాస్ అసలు ఒక్క దెబ్బతో చంపేస్తాడు, ఒక్క దెబ్బతో చచ్చిపోతాడు అన్నట్టే చూపిస్తుంటారు కదా, లైక్ వన్ పంచ్ మ్యాన్ అన్నట్టు, వెరీ మస్కులర్ వన్ పంచ్ మ్యాన్ సూపర్ హీరోయిస్క్. నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఏం చెప్తాను అంటే, హీ న్యూ దట్ హీ హ్యాడ్ టూ స్టార్స్, సో ఎట్ సమ్ పాయింట్ వీళ్ళిద్దరితో కాంబినేషన్ ఫైట్ పడుతుంది అని నువ్వు నేను కూడా యాంటిసిపేట్ చేస్తూ ఉంటాం. బట్ నాకు ఎక్కడ ఫన్ అనిపించింది అంటే, జనరలీ మెయిల్ ఫ్రెండ్షిప్స్ ఎట్లుంటాయి, ఆ బ్యాంటర్ అప్పటి వరకు కనబడదు ఎందుకంటే సీరియస్ ఉంటుంది బ్యాంటర్, బ్యాంటర్ ఫైట్ లో కనబడుతుంది, ఫైట్ లో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ చాయిస్ అనిపించింది. అంటే లిడ్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు, అంటే అప్పటి వరకు ఆ నైన్ డేస్ ఉంటాయి, 9 డేస్ లో కూడా ఏం మాట్లాడాడు, కారణం చెప్పాడు, నాకు భయం అవుతుంది అని అంటాడు తాగేష్ కూడా వరద దేవతోటి, అండ్ ప్రతిసారి ఆపుతాడు. సో కాటిరమ్మ ఫైట్ అయితే, కాటిరమ్మ ఫైట్ తర్వాత ఇంకా లిటరలీ సీరియస్ అయిపోతూ ఉంటుంది, అంటే వీటి తల నరికేసే అంత వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నేను జోక్స్ పెడితే బాగుండదేమో అన్నట్టు లైక్ ఇవంతా ఆలోచించేసి, వెన్ ద లిడ్స్ ఓపెన్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు కిల్ పీపుల్ నౌ, కాన్సర్ ఎరిపెక్కాలి అన్నప్పుడు అక్కడ ఎలిమెంట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ టు సే, బట్ కరెక్ట్, అది అది అంటే కాన్సర్ లో అది కరెక్ట్ థింగ్ ఏమో, బికాస్ ఆ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంటది కదా, ఎవరికి ఎక్కువ బలం ఉంటే ఆడే కూర్చోవాలి కుర్చీ మీద, లిటరలీ ఉంటుంది. సో కాన్సార్ అనే ప్రపంచంలో అలా ఆలోచించడం కరెక్ట్ ఏమో గానీ, యా నువ్వు ట్రైబలిస్టిక్ అన్నప్పుడు నాకు బొత్తలేదు, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రైబలిజం నో, మోస్ట్ పవర్ గాయ్, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ గెట్స్ టు సిట్ ఆన్ ద సీట్, ఆల్ఫా మేల్, అది బేసికలీ ఆల్ఫా అనే పదం వాడకుండా సినిమా మొత్తం తీసిండి నా అంతే. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే శౌర్యాలు, సో శౌర్యాలు చంపే ముందు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, కాటిరమ్మ ఫైట్ అవుతున్నప్పుడు మా ప్రార్థనలు విని రావట్లేదు అంటే ఒక రిచువల్ చెప్తాడు, రిచువల్ చెప్తాడు, దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ మనం ఏమనుకుంటాం, అది దేనికి సెటప్ అనుకుంటాం, విజయ్ని చంపేయడానికి సెటప్ అనుకుంటాం కదా, కానీ విష్ణు కానీ అదే సెటప్ లాస్ట్ కి వాళ్ళు రిచువల్ పర్ఫామ్ చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు, పూజలు చేయడం మొదలు పెడతారు, సేమ్ రిచువల్ ఉంటుంది. సో ఐ వండర్ అంటే ఎందుకు అలాంటి, సో ఇప్పుడు నువ్వు ఇదంతా చూసావు, ఇదంతా నువ్వు చూస్తే ఇఫ్ యు సీన్ రామ్లీల విడోస్ కి జనరల్ అది అంత ఉంటుంది. అచ్చా ఓకే, ఆ బొట్టు పెట్టుకునేది వాళ్ళు లైక్ సమ్ కైండ్ ఆఫ్ టాటూ టెక్స్చర్, అంటే జనరల్ అంటే నువ్వు రామ్లీల చూస్తే రాజస్థానీ టైంలో, అవునవును, విడోస్ కి అలా ఎక్కువ ఉంటది, సుప్రియా పాతక్ గారికి సినిమా మొత్తం ఉంటది. బట్ షీజ్ ఎ విడో నో, ఎస్. సో వీళ్ళందరూ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ దీస్ శౌర్యంగా, అందుకే ఈ రిచువల్ వాళ్ళకి ప్రభాస్ కి తెలుసా. బట్ అది ఒకవేళ అది రీజన్ అయి ఉంటే ముందే కనిపెట్టాలి కదా, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు వరదరాజు మన కనిపెట్టాలి, ఐ మీన్ దట్ ఈస్ టూ ఫార్ స్టేజ్, నువ్వు అంత లాజికల్ ఆలోచించక్కర్లే ఆ ఫ్రేమ్ లో. బట్ ఇట్ మేక్స్ సెన్స్, అంటే ఈమెకు అంటే కాటేరమ్మ పలకాలంటే పలానా చేయాలి అన్నట్టు అంటాడు. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ విడోస్, అంటే వాళ్ళు పిల్లలు ఎలా పుడుతున్నారో నాకు అర్థం కాలేదు బేసిక్గా, అంతమంది యంగ్ పీపుల్ ఎలా ఉన్నారు అక్కడ, ఎందుకంటే ఆ ఎంటైర్ నేబర్హుడ్ లో దేర్ ఇస్ నో మేల్. సో అంటే వీళ్ళని సొసైటీ నుంచి బయటికి తీసేసి దే హావ్ బీన్ యూస్డ్ సమ్ వే, అంటే దే హావ్ బీన్ యూస్డ్ యాజ్ స్లేవ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎస్ ప్రాబ్లీ ఇంత ఈ డార్క్ ఎలిమెంట్ ఎందుకు వాడతారు, ఈ డార్క్ ఎలిమెంట్ ఏం చెప్పకుండా చూపించిండు, శౌర్యంగ పర్వంలో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నువ్వన్న సైడ్ వెళ్తే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో స్లేవ్స్ జనరలీ అదే కదా, ఇప్పుడు ఇవాళ మా సర్వర్ లో ఉంటుండీ వార్స్ లో మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఉమెన్, బికాస్ ఎట్ ది ఎండ్ దే విల్ బికమ్ సెక్స్ స్లేవ్స్ అండ్ ఆల్. వీళ్ళు ఇట్లా సెక్స్ స్లేవ్స్ అయిపోయి వాళ్ళని అసలు హ్యూమన్స్ కింద, అసలు హ్యూమన్ అనే ఆస్పెక్ట్ లో ఆలోచించారు, నచ్చింది చేస్తారు. అండ్ ఇప్పుడు విష్ణు అనే క్యారెక్టర్ కూడా అదే చేస్తుంటారు కదా, ఏదో పతంగ ఏరేస్తాడు, ఎందుకు డిస్ట్రాయ్ చేస్తారా మీరు, పతంగ ఏం చేసి మిమ్మల్ని మంచిగా పతంగ ఏరేసి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటాడు.
అసలు ప్రశాంత్ నీల్ గారు ఎంత సైకో అంటే పతంగులో దారం కూడా బ్లాక్ ఉంటదరా, అది కూడా తెల్లగుంటదరా దారము, నల్ల నైబర్హుడ్ లో మళ్ళీ వైట్ షార్ట్ లో నల్ల దారం కనబడుతుంది అదే కదా. సో అంటే ఇప్పుడు ఆ విష్ణు అనే క్యారెక్టర్ వాళ్ళని స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తున్నాడు కదా, అంటే అంతకన్నా నువ్వు దేర్ ఇస్ నో ఫర్దర్ ఇన్ఫరెన్స్. సో అక్కడికి వెళ్తాడు చంపేస్తాడని చెప్తాడు ఆ ముసలాయన, బట్ ఐ డోంట్ థింక్ చంపేస్తాడు. దే బికమ్ ప్రెగ్నెంట్ లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ప్రెగ్నెంట్ అయ్యి దే కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్ బేబీస్. అబ్బాయిని ముడితే చంపేస్తారు, అమ్మాయిని ఉంచితే ఉంచుతారు. ఒక క్యారెక్టర్ ఉంటుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో, వాడు అబ్బాయిని ముడితే చంపేస్తాడు. ఎందుకు నైట్ వాకర్స్ ఏదో కాంపిటీషన్ అని చెప్పి అబ్బాయిని ముడితే చంపేస్తాడు. కాదు కదా, అబ్బాయిని చంపాడు వాడు, వాళ్ళ కూతురునే పెళ్లి చేసుకుని పిల్లల్ని అంటా ఉంటాడు వాడు. నైట్ ఓకే, నైట్ వాకర్స్ దగ్గర కరెక్ట్ కరెక్ట్ బియాండ్ బియాండ్ అబ్బాయిలు కొడితే వాళ్ళు దానం చేసేస్తాడు నైట్ వాకర్స్. అబ్బాయిలు కొడితే దానం చేసేసి నైట్ వాకర్స్ నుంచి దూరం పెడతారు వీళ్ళ ఫ్యామిలీని రక్షించుకుంటూ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్, అమ్మాయిలని హీ కీప్స్ ఇంప్రెగ్నేటింగ్ దెమ్, కరెక్ట్. సో సిమిలర్ కాన్సెప్ట్, సిమిలర్ అంటే సిమిలర్ కాదు, బట్ స్లేవ్స్ గా ఉంచి అబ్బాయిలు ఉంటే చంపేస్తారు చిన్నపిల్లల్ని, అమ్మాయిలను అట్లా పెంచుతూ పోతారు బికాస్ దే ఆర్ ఫర్దర్ స్లేవ్స్. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వీల్ ప్రాబబ్లీ వీల్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ శౌర్య ఆ ట్రైబ్ వాళ్ళు, ఆ ట్రైబ్ వాళ్ళు ఉండొచ్చేమో అంటున్నా. కరెక్ట్, ప్రాబబ్లీ మేక్ సెన్స్ బ్రో. యా, ఎందుకంటే లైక్ ద మెయిన్ శౌర్యంగా అంటే అందరు శౌర్యంగుల్ని చంపేసిన నేను అని రాజమన్నర్ అంటాడు, నేను కాన్సాలు ఉన్న వాళ్ళందరినీ చంపేసిన అని. బట్ అందరినీ చంపేసి వీళ్ళని సెక్స్లివ్ చేసిందా వీళ్ళు కూడా శౌర్యంగానా? నో పాయింట్ ఏంటంటే అందరు అబ్బాయిని చంపేయాలి. యా, అందుకే నిద్ర చంపాలంటాడు బికాస్ వాళ్ళకి తెలుసు డే టు డే ఫైట్ లో గెలవలేరు. అందుకే ఇప్పుడు లాస్ట్ కూడా భయపడతాడు దట్ దీస్ ఆర్ దీస్ పీపుల్ ఆఫ్ ఆల్ ద త్రీ ట్రైబ్స్ దీస్ ఆర్ వెరీ వైలెంట్ ట్రైబ్ లైక్ ఆర్ మోర్ ఫిజికల్ ట్రైబ్స్. అందుకే ఇలాంటి రాత్రి చంపేయాలి లేకపోతే చంపలేము అని దట్ ఈస్ వెరీ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది కి దీస్ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అని. ట్రూ 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 ట్రూ. అండ్ బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఏమంటారు టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా, నువ్వు ఇందాక కలర్ గురించి అన్నావు కాబట్టి హీ ఎక్స్పాండెడ్ ఆన్ హిస్ బ్లాక్ అండ్ గ్రే వైట్ ప్యాలెట్ అండ్ వెంట్ ఇన్ టు డార్కర్ షేడ్స్ ఆఫ్ ఆల్ దోస్ కలర్స్. ఇప్పుడు గ్రీన్ ని డార్క్ గ్రీన్ అని ఏమంటారు కార్గో గ్రీన్, పర్పుల్ ఉంటుంది ఒక దగ్గర పర్పుల్ షర్ట్ వేసుకుంటాడు మనం, పర్పుల్ పింక్ వేసుకుంటాడు ప్రభాస్ దగ్గర. అండ్ రాధారమ్మ ఇదే వెరీ కలర్ఫుల్ అగైన్, రాధారమ్మ చీరలు గ్రీన్ పింక్ ఫుల్ ఎల్లో. Like, she is standing out from of the frame with her bright colors. But interesting unde choices ante and very very interesting entante oka inta sem mana maatladana tribalistic and kingship kind of world ni mana oka parallel universe establish chesinanduku vaallu english maatladtaru, vaalla daggara guns untayi, world class weaponry untadi, phones untayi, flight schedule evvalle ani cheptadu raja. రాజమన్నర్ వస్తుంటే ఫ్లైట్ స్కెడ్యూల్ ఉంటాడు, అతను హెలికాప్టర్లు దిగుతాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే తెగ అంటాడు, బడు పక్కన ఫోన్ కాల్ అంటారు. ఇమాజిన్ లైక్ ఆయన ఇమాజినేషన్ అగైన్, ఇది సార్ట్ ఆఫ్ ఇమాజినేషన్ బట్ గ్రేట్ ఇమాజినేషన్ అగైన్. ఇది నాకైతే ఫర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా ఫర్ మాస్ లార్జ్ స్కేల్ కన్సంప్షన్ మంచి ఇట్లా కూర్చొని 400 మంది 300 మంది కూర్చొని చూసే సినిమా కైండ్ ఆఫ్ ఫిల్మ్కి ఇంత ఎఫర్ట్, ఇంత వర్క్ వెళ్ళింది, ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ వెళ్ళింది, అండ్ ప్రొడక్షన్లో కూడా ఇంత మంచి ప్రొడక్షన్ వెళ్ళింది. అండ్ సచ్ అ గ్రేట్ పీస్ ఆఫ్. కేజీఎఫ్ 2 ఎప్పుడు వచ్చింది? 2021. ఎస్ 2023 సార్ వచ్చింది. యా 2021, విచ్ ఇస్ ఇన్ టర్మ్స్ డీసెంట్ పేస్ ఓన్లీ. ప్రాబబ్లీ ఈయన బ్రెయిన్లో ఎప్పటి నుంచో బ్రూ అయితే ఉండొచ్చు, బట్ దట్ ఈస్ హౌ డైరెక్టర్స్ షుడ్ బి, రైట్? యా, వాళ్ళకి ఎప్పుడు ఉంటే ఉంటుంది ఎప్పటి నుంచి ఉన్న ఐడియాని నేను బ్రూ చేస్తూ దాన్ని వర్క్ చేస్తూ. సో చేసినట్టు అంటారు. అట్లా చూసుకున్నా ఈ పేస్ కూడా ఏం కాంప్రమైజ్ కాలేదు, సినిమా తీసే పేస్ కూడా ఐ డోంట్ థింక్ ఈ కాంప్రమైజ్. ఐ డోంట్ నో, సెకండ్ పార్ట్ అయితే హీ ఓన్లీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఆఫ్టర్ ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత చేస్తాను అన్నట్టు ఏదో అన్నాడు, షూటింగ్ కూడా ఏం చేయలేదా అన్నారు. ప్రొడక్షన్ డిజైన్ తీసుకున్నా ప్రొడక్షన్ డిజైన్లో డబ్బులు కనబడతాయి, మ్యూజిక్ తీసుకున్నా మ్యూజిక్ ఫీల్స్ వెరీ సిమిలర్ టు కేజీఎఫ్ అని కాదని కానీ, బట్ ఇట్ వర్క్స్. అంటే నువ్వు ఇట్ వర్క్స్ సో వెల్, నేను వినలేదు కానీ చాలా మంది సలార్ పాటలు వింటున్నారు.
నేను సూర్యుడే సూర్యుడే చాలా సార్లు విన్నా, సినిమా రిలీజ్ అవ్వకముందు విన్నా చాలా సార్లు. సూర్యుడే ఒకటి నచ్చింది, ఇతర రెండు పాటలు వినలేదు. కానీ బీజిఎంలో మెయిన్ థీమ్ చాలా బాగుంటుంది. మెయిన్ థీమ్ వాళ్ళది రిలీజ్ చేసినారు, సినిమా రిలీజ్ అయిన 2 డేస్కి రిలీజ్ చేసినారు, చాలా బాగుంది. అది కాకుండా కూడా ఇది ఇతను ఇప్పుడు డైనోసార్ అనే డైలాగ్ ఎక్కడ కూడా వాడకుండా మెన్షన్ చేయకుండా ఒక మ్యూజికల్ టోన్ ఉంటుంది చూడు. ఇట్స్ లైక్ ట్రంపెట్స్ అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ పేరు తెలియదు కానీ ఏమో ఉంటాయి ఇన్స్ట్రుమెంట్లు. ఇట్ ఫీల్స్ లైక్ అ డైనోసార్ రోరింగ్, ఇట్ సౌండ్స్ లైక్ దట్. అసలు సో వెల్ డన్ ఫర్ సమ్ రీజన్ సినిమా ఆడలేదు కానీ అంటే ఇంకా ఎక్కువ ఆడలేదంటే ఇంకా ఎక్కువ ఆడాల్సింది. ఎంత ఆర్గానిక్ గా క్యాంపెయిన్ క్రియేట్ చేశాడు. డైనోసార్ ఒక డైలాగ్ వెళ్ళాడు, నువ్వు ప్రతి ఒక్కడు సలార్ అనగానే సలార్ హ్యాష్ ట్యాగ్ అని చెప్పి డైనోసార్ పెట్టేటాడు. అండ్ ఆ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ ఒక టీజర్ తో చేయడం ఇస్ నాట్ వెరీ ఈజీ, అంత లోపల తీసుకెళ్ళడం. బట్ తీసుకెళ్ళగలిగాడు ఫర్ సమ్ రీజన్. ఐ థింక్ దేర్ ఇస్ ఏదో ఏదో తేడా జరిగింది బేసిక్గా, న్యూ ఇయర్ లేదా వేరే ఎమోషన్లో ఉండేనా జనాలు ఏదో అయింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ బట్ ఇట్ షుడ్ హ్యావ్ మేర్ మోర్ మనీ అంటారు నేను. డెఫినెట్లీ షుడ్ హ్యావ్ మేర్ మోర్ మనీ. ప్రతి ఒక్క నువ్వు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఎఫర్ట్ ఉంది కదా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది, మనం ఆల్రెడీ మాట్లాడాము 6-7 కెమెరాస్ అని అది అని ఇదని. సినిమాటోగ్రఫీ ఎంత బ్లెండ్ అయితే చూడు, మళ్ళీ ఎక్కడ నీకు పేరు పెట్టడానికి ఉండదు, ఇట్ బ్లెండ్ సో వెల్. అంటే కొన్ని దగ్గర విఎఫ్ఎక్స్ తెలుస్తాయి బట్ ఇట్ ఇస్ స్టిల్ ఫైన్ బికాస్ ఇట్స్ వెరీ బిగ్. అంటే ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ప్రపంచం కాబట్టి ఓకే, నేను అక్కడైనా పాస్ సీలింగ్ ఉన్నా అది కూడా మరి ఏమంటారు పఠాన్ అది దీపికా పడుకుని ఉంటుంది పఠానే దాంట్లో ఉన్నంత లఫ్ట్ అయితే ఉండవు, ఇది చాలా బెటర్ ఉంటాయి. సో తెలిసిన విఎఫ్ఎక్స్ అని తెలిసిన ఐఎమ్ రెడీ టు గివ్ అ పాస్, ఎందుకంటే నాకు తెలుస్తుంది వీళ్ళు ఎఫర్ట్ పెట్టారు ఇక్కడ. సో యా నా కంప్లైంట్స్ అంటే అదే, లైక్ సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు ఆగముంటుంది. బట్ ఓవరాల్ సెకండ్ టైం చూసిన తర్వాత నేను యాక్చువల్లీ మొత్తం ఉన్న ఒపీనియన్ పోతుంది సినిమా నచ్చదేమో అనుకున్నా, కాంట్రరీ ఐ లైక్ ద మూవీ ఈవెన్ మోర్. సో నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ కథ చెప్పకుండా ఓన్లీ లైక్ కొంచెమే పెట్టి ఎలివేషన్స్ అదొకటి. అంటే అగైన్ ముందే చెప్పిందే సేమ్ బాహుబలి 1 టైప్ వెళ్ళిండు. బాహుబలి 1 లో కూడా ఫస్ట్ హాఫ్ నీకు ఎక్కువేం ఉండదు రాజ్యం గురించి, కానీ రాజ్యంలోకి దట్ ఈస్ లైక్ జీనియస్. ఇఫ్ గో అండ్ వాచ్ బాహుబలి 1 అగైన్ గైస్, ఎక్సలెంట్ ఉంటుంది స్క్రీన్ ప్లే. సో నేను రీసెంట్గా చూసిన అందుకే గుర్తొచ్చి చెప్తున్నా. సో వెన్ హీస్ టాకింగ్ అబౌట్ ఓకే మాహిష్మతి అని ఎక్కడైతే మెన్షన్ చేస్తారు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ టైం మెన్షన్ చేసినప్పుడు సమ్ క్యారెక్టర్ మెన్షన్ చేస్తుంది, ఇట్ కట్స్ ఆఫ్ టు మాహిష్మతి అండ్ దెన్ గోస్ టు బల్లాల్ దేవా అండ్ దెన్ ఇంట్రడ్యూస్ బల్లాల్ దేవా అండ్ దెన్ కమ్స్ టు దేవసేన. ఇక్కడ ఈయన మెన్షన్ కాన్సార్ అని స్టార్టింగ్లో మెన్షన్ చేయరు, దూర ప్రదేశం అంటారు స్టార్టింగ్లో. కాన్సార్ అని ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అప్పుడు మెన్షన్ చేస్తారు. సో దట్ ఇక్కడైనా ఈయన కటవే వెళ్ళిపోడు డైరెక్ట్గా కాన్సార్కి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందో సెకండ్ హాఫ్ మొదలవం కానీ చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, పట్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఇది మేబీ కొంచెం ముందొచ్చి ఆర్ మేబీ ఫస్ట్ హాఫ్ డిఫరెంట్ పాయింట్లో ఉండింటే మేబీ ఇంకా బాగా వర్క్ అయిద్దాము, ప్రాబ్లమ్ లైక్ దట్. బట్ ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో ఇందాక నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్యారలల్ గురించి ఇంకోటి గుర్తొచ్చింది ఏంటి అంటే, ఐ థింక్ సీజన్ 6 or 7 సమ్ గుర్తు రావట్లేదు, ఒక సీన్లో కోర్ట్యార్డ్ ఉంటుంది, సేమ్ సిమిలర్ ఇట్లా సర్క్యులర్ కోర్ట్యార్డ్ ఉంటుంది. కోర్ట్యార్డ్లు అందరు ఇట్లా కూర్చొని ఉంటారు. ఫస్ట్ టైం ఒక వైట్ వాకర్ని తీసుకొచ్చి చూపిస్తుంటారు, టీరియన్ లానిస్టర్ చూపిస్తారు అందరికి. చూపించినప్పుడు మన మదర్ ఆఫ్ డ్రాగన్స్ వచ్చి డ్రాగన్ పైన వచ్చి దాన్ని చంపేస్తుంది. దట్ సీన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద కోర్ట్యార్డ్. సో దిస్ ఆల్సో లైక్ సిమిలర్ కోర్ట్యార్డ్ ఉంటుంది, రౌండ్ సర్క్యులర్ కోర్ట్యార్డ్ ఉంటుంది, మధ్యలో యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అగైన్ అండ్ ఎండ్కి లిటరలీ దట్ ఈస్ జాన్స్ను ఓన్లీ ద నార్త్ రిమెంబర్స్ అని చెప్పి అతను కోట్ వేసుకుంటాడు కదా, ఫర్ వుల్ఫ్ స్కిన్ వేసుకుంటాడు, లిటరలీ వుల్ఫ్ స్కిన్ ఉంటుంది. సో యా ద నార్త్ రిమెంబర్స్ గైస్, సమ్మర్ ఇస్ కమింగ్. పార్టీ ఎప్పుడు వస్తుంది, సమ్మర్లో రాదు, ఐ డోంట్ థింక్ సో. నెక్స్ట్ ఇయర్ అనుకుంటా షూటింగ్ స్టార్ట్ చేయలే, బికాస్ ఐ థింక్ ప్రభాస్ కి ఇంకా కమిట్మెంట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్. స్పిరిట్ ఇస్ దేర్ అండ్ రాజాసాబ్ ఇస్ దేర్, రాజసాబ్ ఉంది అండ్ దెన్స్ అలా టు ఏమో ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. ఐ థింక్ ప్రశాంత్ నీల్ ఆల్సో మేక్ ఎ మూవీ ఇన్ బిట్వీన్ అలా టు వచ్చేమో, అది చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు. బట్ డోంట్ నో, వి డోంట్ నో. హోప్ఫుల్లీ సలార్ టూ ప్రీ ప్రొడక్షన్ కిక్స్ ఆఫ్ అండ్ ఆయన నెక్స్ట్ ఇయర్ కి సలార్ టూ దింపితే. బట్ వన్ థింగ్ ఐ హావ్ టు అప్రిషియేట్ ప్రభాస్ ఏంటి అంటే,
ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ ఇస్ గోయింగ్ టు సెట్స్ ఆర్ నాట్. క్లియర్లీ సరార్లో అయితే వెళ్ళాడు, బట్ ఆదిపురుష్ ఐఎమ్ నాట్ షూర్. రాజేష్ రామ్ ఐ థింక్ హీ వాజ్ ఇన్ హ్యాంగ్ ఓవర్లోనే సెట్కి వెళ్ళడేమో అనిపించింది నాకు సినిమా మొత్తం. బట్ ఐ థింక్ హీఈస్ గోయింగ్ బ్యాక్, ఎందుకంటే ఏడాదికి రెండు సినిమాలు వస్తాయేమో అన్న హోప్ ఓన్లీ ప్రభాస్కే ఉంది ఇప్పుడు. నువ్వు చూసుకుంటే ఇప్పుడు ప్రాజెక్ట్ కే 2024 కదా, డెఫినెట్లీ మే 9th వస్తుంది. ప్రాజెక్ట్ కే వస్తుంది, డిసెంబర్లో ఒక సినిమా వచ్చింది, మేలో ఒక సినిమా వచ్చింది, ఎవ్రీ 6 మంత్స్ ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఒక పెద్ద హీరో. మళ్ళీ ఇంకోటి జనవరిలో వచ్చింది అనుకో, అది 2024 జనవరి 2025 జనవరి అంటున్నారు. అది వాడి మారుతి గారి సినిమా. ఓకే 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 ఓకే, ఇంట్రెస్టింగ్. సో జనవరిలో వచ్చింది అనుకో, ఎవ్రీ 6 మంత్స్ ఈజ్ డెలివరింగ్ అ మూవీ, అ బిగ్ హీరో ఆఫ్ దట్ స్కేల్, రెండు సినిమాలు లైన్గా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాడు అంటే దట్ ఈస్ అ వెరీ 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 గుడ్ థింగ్. అది ఓన్లీ 2024లో షారుక్ ఖాన్, 2023లో షారుక్ ఖాన్ 3 సినిమాలు ఇచ్చాడు. వాళ్ళ దగ్గర పెద్ద హీరో అనుకున్న హృతిక్ రోషన్ కూడా 2 ఏళ్ళ గ్యాప్ అనుకుంటా, సంథింగ్ లైక్ దట్. హృతిక్ రోషన్ లాస్ట్ సినిమా ఏంటో కూడా గుర్తులేదు. వార్ ఓన్లీ నో ఐ థింక్ ఇంకేదో ఇచ్చిన. బట్ ఎనీవేస్, సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. ప్రభాసుడు ఆదిపురుష్ ఆర్యదాస్ అదే అంటాడు, నన్ను మాట్లాడియకుండా అయ్యా నేను సినిమాలు తీసుకుంటాను, సినిమాలో చూడండి అని అంటాడు. కొంచెం హెల్త్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బెటర్ లుక్స్ వస్తాయి హోప్ఫుల్లీ. యా ఐ థింక్ హీస్ అంటే మళ్ళీ వెనకాలకి వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. దట్ స్ట్రెయిన్డ్ అవుట్ ఫేస్ అయితే డెఫినెట్లీ రాధేశ్యామ్లో కనపడింది. ఇది అలసిపోయిన ఫేస్ రాధేశ్యామ్ అయితే ఘోరంగా ఉంటుంది. రాధేశ్యామ్ అండ్ సాహో గలీజ్ ఉంటుంది. అది అలిసిపోయింది కూడా కాదు, ఇట్ ఈస్ లిటరలీ ఇట్లా యువర్ నీ బుగ్గర్ ఇట్లా లావు వాచిపోయి నీ పెదాలు డీహైడ్రేట్ అయిపోయి ఉన్నాయి అంటే దిస్ లైక్ డ్రంక్, చాలా సిగరెట్లు తాగేసి లిబ్బామ్ కూడా పెట్టుకోకుండా సెట్కి వచ్చినట్టు ఉంటుంది. ఐ డోంట్ నో అంత రెక్లెస్ గా ఆర్ వాస్ దట్ ద లుక్ దేవర్ ట్రైయింగ్, ఐ డోంట్ నో, నాకు అసలు నాకు అర్థమే కాదు. ఇఫ్ దట్ ఈస్ ద లుక్ దేవర్ ట్రైయింగ్ దే డి నాట్ ట్రై లైక్ యా యా వెరీ వెరీ బ్యాడ్. బట్ అగైన్ హోప్ఫుల్లీ హీ గెట్స్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ హిస్ హెల్త్ అండ్ బెటర్ లుకింగ్ ఫిజిక్తో మంచి సినిమాలు. అఫ్కోర్స్ సినిమాలు ఇస్తాననే ప్రామిస్ చేస్తున్నాడు అండ్ సైనింగ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ ఫిల్మ్స్ అండ్ స్పిరిట్ కూడా ఈ ఇయర్ ఎండ్కి సినిమా షూటింగ్ వెళ్తుంది. స్టార్ట్ ఆన్ ఫ్లోర్స్ అంట. యా రాజాసాబ్ ఇస్ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది. సో కల్కి ఈజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, అవుతుంది అనుకుంటా, నాట్ ష్యూర్. బట్ గ్రేట్ లైన్అప్ అండ్ యా సెలర్ వాస్ అ ఫిలిం దట్ మోర్ పీపుల్ షుడ్ హ్యావ్ వాచ్డ్ ఇన్ థియేటర్స్. ఓటీటీలో చాలా మంది చూస్తున్నారు. సలార్ వస్తే లిటరలీ టైమ్ లైన్ మొత్తం సలార్ గురించి మాట్లాడుతున్నారు. సో సలార్ వస్తే లిటరలీ మా సినిమా రిలీజ్ చేసినప్పుడు చేసిన ట్వీట్ కి ఇప్పుడు రీచ్ వచ్చింది. యా సినిమా రిలీజ్ అయింది 22nd డిసెంబర్, అప్పుడు ఎప్పుడైతే ట్వీట్ వేస్తే అది ఇప్పుడు దాన్ని రీట్వీట్ చేసి జనాలు దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ సలార్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఓటీటీ. బట్ సచ్ అ హ్యూజ్ ఫిలిం ఇంత షార్ట్ ఓటీటీ టైంలో ఓటీటీకి రావడం ఈ స్టిల్ క్వశ్చన్ మార్క్ అండ్ క్వశ్చన్ వీ హ్యావ్ అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది అండ్ వెరీ అన్ష్యూర్ అబౌట్ ద ఎకనామిక్స్ దట్ ఆర్ గోయింగ్ బిహైండ్. బట్ సలార్ షుడ్ హ్యావ్ మేడ్ మోర్ మనీ అండ్ దాని గురించి ఏం చెప్తాం లే కానీ. బట్ అగైన్ మనీ గురించి విషయం, సలార్ డిడ్ నాట్ మేక్ మోర్ మనీ కాబట్టి వీ వాంట్ టు మేక్ మోర్ మనీ, సో ప్లీజ్ టు జాయిన్. ఎస్ ఆడికి వస్తాను కూడా. పేట్రియన్ లింక్ పేట్రియన్లో సపోర్ట్ చేయాలని లేకపోతే డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో మాకు సపోర్ట్ చేస్తే యుల్ గెట్ ద పర్క్స్ ఆఫ్ మెంబర్స్ ఓన్లీ లైవ్స్ అండ్ మెంబర్స్ ఓన్లీ ఎపిసోడ్స్. సో పేట్రియన్లో కూడా ఐ థింక్ వీ కెన్ వర్క్ అవుట్ అనుకుంటా, విల్ హావ్ టు సీ. యా యా అక్కడ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా లింక్ రావడం, విల్ ఫిగర్ దట్ అవుట్ ఫర్ ష్యూర్. బట్ డైరెక్ట్గా మీరు జాయిన్ బటన్ నొక్కేస్తే యూ కెన్ గెట్ జాయిన్ ద టీ 2 టియర్స్ ఉంటాయి, టాప్ అండ్ సుప్రీం. సుప్రీం చేస్తే విల్ హ్యావ్ ఆల్ ద ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ అండ్ టాప్ ఇస్ ఓన్లీ ఫర్ నామినల్ సేక్. ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ మాత్రం కనపడతాయి అంతే, స్ట్రీమ్ అయిపోయిన తర్వాత ఇట్ గోస్ బ్యాక్ టు సుప్రీం టియర్ అండ్ యా అండ్ ఐఓఎస్ అమౌంట్ అది యా 89. టాప్ ఇస్ ₹89 అండ్ సుప్రీమ్ ఇస్ ₹159 ఐ గెస్. సో చాలా తక్కువ అమౌంట్ అండ్ బేసిక్ అమౌంటే పెట్టాం. యాజ్ వీ డూ మోర్ ఎపిసోడ్స్ అండ్ మోర్ లైవ్ స్ట్రీమ్స్ సో అప్పుడు అండ్ వీ వాంట్ ఇంటరాక్ట్ విత్ మోర్ పీపుల్ అండ్ మా ఐడియాస్ కూడా ఉన్నాయి దట్ ఇయర్ ప్రతి మంత్ ఎండ్కి ఒక మెంబర్స్ ఓన్లీ లైవ్ పక్కా చేయాలి అని. సో ఫర్ షూర్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ యాజ్ వీ గెట్ మోర్ టైమ్. సో ఆన్ దాట్ నోట్ ఆల్ రైట్ ఆన్
నెక్స్ట్ వారం మళ్ళీ ప్రభాస్ లాగానే ప్రభాస్ ప్రభాస్ ఎంత కన్సిస్టెంట్ గా 6 నెలలకు ఒక ఎపిసోడ్ ఒక సినిమా దింపుతున్నాడు, మేము కన్సిస్టెంట్ గా ప్రతి వారం ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ దింపుతాం రాత్రి 7 గంటలకి. చూస్తూ ఉండండి. నమస్కారం. నమస్కారం.